కోసం వారు నిర్వహించిన అబ్దుల్ కలాం సంకలనం కోసం నేను రాసిన కవిత. శీర్షిక ఆకాశమే హద్దు. రామేశ్వరం ముద్దుబిడ్డ, భారతదేశపు దొడ్డబిడ్డ, అజాత శత్రువు అతడు మచ్చలేని చందమామ. ఆకాశమే హద్దుగా అంతరిక్ష ఖ్యాతిని గూర్చిన మేటి అతడు. అధ్యక్ష పదవి కంటే అధ్యాపక వృత్తిని గౌరవించిన మహాత్ముడు సగటు విద్యార్థికి కూడా సర్వం సాధ్యమేనని నిరూపించాడు. ఘనమైన చరిత్ర గల బిఎస్ఎల్వి ప్రాజెక్టుల డెవలపర్, 100 కోట్ల ప్రజల సంస్కృతి విలువలను ఏకద్రాటిపై నిలబెట్టచూచిన దార్శనికుడు, మిసైల్ అభివృద్ధి ప్రయోగ సూత్రధారి ఈ మిసైల్ మ్యాన్, తెలివైన సమాజంకై చేసిన బయో ఇన్ప్లాంట్స్ రూపధారి, భారతరత్న కిరీటధారి, ఒక రాష్ట్రపతి, టీమ్ లీడర్, శాస్త్రవేత్త, తత్వవేత్తగా ఎదిగిన ఓ సామాన్య అసామాన్యుడు అబ్దుల్ కలాం. ఎందరో మహానుభావులు, అందులో కలాం గారు ఉత్తమోత్తములు. నా పేరు ప్రసూనాదేవి బిల్లకంటి, హైదరాబాద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బల్లూరి ఉమాదేవి. ప్రస్తుత నివాసం కామవరం గ్రామం, ఆదోని, కర్నూలు జిల్లా. గోదావరి రచయితల సంఘం, రాజమహేంద్రవరం సమూహం వారు ఏర్పాటు చేసినటువంటి భారతదేశము అబ్దుల్ కలాం అనేటువంటి అంశమునకు నేను రచించినటువంటి పద్యములు. శీర్షిక యువతరానికి స్ఫూర్తి. భరతమాత గన్న భాగ్యవంతుడితడు, సాటిలేని మేటి శాస్త్రవేత్త, విద్య పంచనవని విజ్ఞానమూర్తియై, ఇతని పొగడ తరమే ఏరికైనా. భరత జాతి కనుల పంటయ్యే పరికింప, మానవాళికెల్ల మార్గదర్శి, మతము కన్న గొప్ప మానవీయతయని మహిని జాటి నట్టి మాన్యుడితడు. భరత జాతి నోము ఫలమేధీశాలి, అలు పెరుగని ఎట్టి అమృతమూర్తి, విద్య నేర్వమంచు విద్యార్థులకు దెల్పి, వారి మధ్యలోనే బాసెనసువు, కలలు కనుమటంచు కమ్మగా బోధించి, తీర్చుకొనగ కృషిని దేశమందు, సతము చేయుమనుచు చక్కగా తెలిపిన శాస్త్రవేత్త ఇతడు జగతియందు. పేదరికము కాదు విద్యార్జనకు ఎడ్డు, ననడి సూక్తికి తడెనసలు రుజువు, అంచెలంచెలెదిగి అధ్యక్షుడైనట్టి మాననీయునకిదే మంగళము. ధన్యవాదాలండి. నేను గాయత్రి రామోజీ, విజయవాడ నుంచి. రచించిన అంశం భారతదేశం అబ్దుల్ కలాం అనేటువంటి అంశం మీద. శీర్షిక భరత జాతి రత్నం. స్వీయ రచన పఠనలో గాయత్రి రామోజీ. కవిత భరత జాతి రత్నం. మృదు మనోహర స్మిత పూర్వ భాషి, శాస్త్ర సంకత అన్వేషి, నిజాయితీకి మారు రూపమే అన్నట్లున్న అరుదైన వ్యక్తిత్వపు అసమాన తేజం, దైవం మనుష రూపేణ అన్నట్లున్న అజాత శత్రువతడు, దైవం మనుష రూపేణ అన్నట్లున్న అజాత శత్రువతడు, కనులలో దయా వీక్షణాలు, భారతదేశ గర్వకారణంగా కనిపెట్టిన శాస్త్ర సాంకేతిక ఘనతను పెంచుతూ కనిపెట్టిన క్షిపణులు, అణ్వాయుధాలు, మిస్సైలాదిగాగల ఎన్నో శోధనలు వారి అత్యున్నత తెలివితేటల నిదర్శనాలుగా. స్వపర భేదాలు అసలు లేవు, స్వపర భేదాలు అసలు లేవు. భేషజాలు, ఇగోలు, ఇజాలు మిక్కిలి దూరం. స్వంత సుఖమన్న మాట ఎరుగని ఆ జన్మ బ్రహ్మచారి, నిత్య సత్య విచారి. భారత రాష్ట్రపతి పదవి మిగుల వన్నెలులికించిన ఘనుడు, జాతి యావత్తు నిత్యం రుణపడిపోయిన మహగొప్ప మానవత్వ మహర్షి అతడు. భారత రాష్ట్రపతి పదవి మిగుల వన్నెలులికించిన ఘనుడు, జాతి యావత్తు నిత్యం రుణపడిపోయిన మహగొప్ప మానవత్వ మహర్షి అతడు.
ఎన్నేళ్లు గడిచిన గాని భారత ఘనతలో ఒక చరిత్ర సృష్టించిన వారి తీరు ఎందరికో ఆదర్శం, యువతకి స్ఫూర్తిదాయకం. నిత్యం విద్యార్థులతో మమేకమై ఎన్ని మెళకువలు నేర్పినారు, ఇంకెన్ని భౌతిక గతి శాస్త్రమును కరతలామలకము చేసినారు. నిత్యం విద్యార్థులతో మమేకమై ఎన్ని మెళకువలు నేర్పినారో, ఇంకెన్ని భౌతిక గతి శాస్త్రమును కరతలామలకము చేసినారో. ఎంత ఎత్తు ఎదిగిన వారి ఔన్నత్యం నిత్యం భారతావనికి తలమానికం. ఎంత ఎత్తు ఎదిగిన వారి ఔన్నత్యం నిత్యం భారతావనికి తలమానికం. తన ఉక్కు సంకల్పం ముందు ఏ పేదరికం అడ్డురాదని నిరూపించి భవిష్యత్ తరాలకు గొప్ప ఆదర్శవాదిగా నిలిచిన నిలువెత్తు నిస్వార్థ స్వరూప గొప్ప నాయక సమంతకమణివారు. వేనోళ్ల వేయేళ్లు పొగిడిన ఇంకా ఎంతో గొప్పదనపు శరచంద్రికలు మిగిలి ఉండే అద్భుత పాఠవాలు వారివి. తన ఉక్కు సంకల్పం ముందు ఏ పేదరికం అడ్డురాదని నిరూపించి భవిష్యత్ తరాలకు గొప్ప ఆదర్శవాదిగా నిలిచిన నిలువెత్తు నిస్వార్థ స్వరూప గొప్ప నాయక సమంతకమణివారు. వేనోళ్ల వేయేళ్లు పొగిడిన ఇంకా ఎంతో గొప్పదనపు శరచంద్రికలు మిగిలే ఉండే అద్భుత పాఠవాలు వారివి. ఎప్పుడునూ భారత అంతరిక్షాన ధృవతార, భారత జాతిరత్నం మా ప్రియ నాయకమణి శ్రీ అబ్దుల్ కలాం గారు. వారిలాగా లోకాన ఇంకెవరు కలరు. ఎప్పుడునూ భారత అంతరిక్షాన ధృవతార, భారత జాతిరత్నం మా ప్రియ నాయకమణి శ్రీ అబ్దుల్ కలాం గారు. వారిలాగా లోకాన ఇంకెవరు కలరు, ఇంకెవరు కలరు, ఇంకెవరు కలరు. వారే మా భారత జాతిరత్నం. శ్రీ అబ్దుల్ కలాం గారే మా భారత జాతిరత్నం. వారే మా భారత జాతిరత్నం. శ్రీ అబ్దుల్ కలాం గారే మా భారత జాతిరత్నం, జాతిరత్నం. స్వీయ రచన కవిత పఠనలో గాయత్రి రామోజీ, విజయవాడ. ధన్యవాదాలు. నేను మాదిరాజు శివలక్ష్మి. నా కవితా శీర్షిక మహామనీషి. సాక్షాత్తు ఆదిశంకరులు ఉద్భవించిన పుణ్యభూమిలో ప్రాణం పోసుకున్న మహామనీషి కలాంజీ స్వధర్మ పరధర్మములను గౌరవిస్తూ కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ బాల్యం నుండే బాధ్యతలను పంచుకుంటూ కష్టసుఖాలను సమదృష్టితో స్వీకరిస్తూ సాధనా మార్గమే జీవనయానంగా భావిస్తూ నిత్య విద్యార్థిగా నిరంతర సాధన చేస్తూ అపార జ్ఞాన సంపన్నునిగా సాధారణ జీవితం నుండి అసాధారణ స్థాయికి స్వయం కృషితో ఎదిగి భారతదేశ ప్రథమ పౌరునిగా నిలిచిన స్థితప్రజ్ఞుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అందుకే ప్రతివారికి వారి జీవితం స్ఫూర్తిదాయకం. మానవులలో మహా మనీషిగా నిలిచిన మహోన్నత వ్యక్తి కలాంజీ. ధన్యవాదాలు. నమస్కారం. గోదావరి రచయితల సంఘం. అంశం అబ్దుల్ కలాం. శీర్షిక కలాంజీకి స్థలం. పేరు లలితారెడ్డి. ఊరు శ్రీకాకుళం. నేను చదువుతున్న కవిత. ఒకప్పటి కోరమాండల్ తీరబాలుడు నేడు కోట్లాది జనుల హృదయాల్లో నిలిచినాడు. రామేశ్వరంలో పుట్టెను, రాష్ట్రపతి స్థాయికి స్వయం శక్తితో ఎదిగెను. పేపర్ బాయ్గా ప్రస్థానం, సైకిల్తోనే ప్రయాణం. తల్లిదండ్రులే తనకు ప్రేరణ, బ్రతుకుకు అయ్యింది దీవెన. క్షిపణి నాడి పట్టి క్షేత్ర పరిశోధనలు చేశాను. మిసైల్ మ్యాన్గా కీర్తి పొందాను. కాలముతో పరుగులు పెట్టెను, కఠినముగా శ్రమించెను. నేటి యువతకు ప్రేరణ చేశాడు అంతరిక్షపు శోధన. నీతి నిజాయితీలకు నిలువుటద్దం, సామాన్య జీవనానికే ప్రాధాన్యం. క్రమశిక్షణకు మారు పేరు, మంచి బోధకుడుగా పేరు మారు మ్రోగి. నిజమైన భారత రత్నమతడు, ప్రగతికి బాటలు వేసిన పద్మభూషణుడతడు. ప్రపంచమే తన కుటుంబంగా భావించినాడు. 10 మంది మేలును ఆకాంక్షించే పద్మ విభూషణుడతడు. మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడతడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆత్మకథను రచించినాడు. అద్భుతాల ఆవిష్కర్త మన కలాంజీ. కలాంజీకి చేస్తున్నాము సలాం. అందరికీ ధన్యవాదములు.
అందరికీ నమస్కారం. నా పేరు గీతారాణి అవధానుల. నా కలం పేరు మయూఖ. మా ఊరు మంథని, పెద్దపల్లి జిల్లా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో భారతదేశం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఈ సంకలనం కొరకు నేను రాసిన కవిత. ప్రక్రియ సున్నితం. భారత జాతి గర్వకారణం అతడు. భారతమాత కీర్తి కిరీటం అతడు. అసలు సిసలైన భారతీయుడు అతడు. చూడచక్కని తెలుగు సున్నితం. ధనుష్కోటిలో తన జననం, శాస్త్రవేత్తగా సాగిన ప్రస్థానం, లేనెవరు తనకు సరిసమానం. చూడచక్కని తెలుగు సున్నితంబు. క్షిపణి నిర్మాతగా మేధోమదనం, డిఆర్డిఓకు తాను వేకువ కిరణం, అకుంఠిత దీక్షతన విజయ రహస్యం. చూడచక్కని తెలుగు సున్నితంబు. అంచెలంచెలుగా ఎదిగిన వైనం, రాష్ట్రపతిగా ఉదయించిన సుదినం, ఆడంబరాలెరుగని అలుపెరుగని పయనం. చూడచక్కని తెలుగు సున్నితంబు. భారతరత్నమై వెలిగిన తేజం, విశ్వవీధిలో భారతదేశ కాంతిపుణ్యం, దేశ చరిత్రలో తానొక దిగ్గజం. చూడచక్కని తెలుగు సున్నితంబు. ధన్యవాదాలు అందరికీ. అనర్ఘ భారతరత్న, నిజాయితీకి నిలువెత్తు రూపం, విమర్శలకు బహుదూరం, కోపం శత్రువులు అసలు లేని వ్యక్తి, గొప్ప మానవతావాది. ఆర్థికముగా హీన పరిస్థితి నుండి ఎన్నో ఇడుములు అధిగమించి జ్ఞానములోనే కాక భారతదేశానికే ఉన్నతమైన రాష్ట్రపతి స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి కళ పక్షిగా ఎగరాలనే ఆశను, అంతరిక్ష ప్రయోగ పయనములోనూ తనదైన శైలిని నిరూపించుకుని భారతదేశ రక్షణ శాఖకు పలు శక్తివంతమైన ఆయుధ తయారాలు చేశారు. ప్రపంచ పటములో భారతదేశ కీర్తిని శిఖరాగ్రమున నిలబెట్టిన చిరంజీవి. మతాలకు అతీతముగా పయనం. కష్టాలు మనిషిని పదును చేస్తాయనే, కలలు కని సాకారం చేసుకోమని, ప్రయత్నమే ఫలమిచ్చును అన్న నిరాడంబరి. డాక్టర్ సూర్యదేవ రాధారెడ్డి, హైదరాబాద్. గొరసం వారి అబ్దుల్ కలాం ఈ సంకలనంలో నాకు చోటిచ్చి, ఇంకా యూట్యూబ్ ఛానల్లో నా కవిత చదవడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు సంతోషం. నా పేరు నలమాస్ విజయప్రసాద్. నేను తేనీయలు ప్రక్రియ రూపకర్తని. నా కవిత శీర్షిక పేరు కలాం గారి కళల సాకారం. ప్రక్రియ తేనీయలు. హిందూ క్షేత్రమున పుట్టిన మహమ్మదీయ మహానుభావుడు, హిందూ క్షేత్రమున పుట్టిన మహమ్మదీయ మహానుభావుడు జాతీయ సమైక్యతకు తాను నిలువెత్తు విగ్రహ రూపుడతడు. జాతీయ సమైక్యతకు తాను నిలువెత్తు విగ్రహ రూపుడతడు. కళలు కనడం కాదంటూ సాకారం చేసుకోమన్నాడు. కళలు కనడం కాదంటూ సాకారం చేసుకోమన్నాడు తన జీవితంలో పాటించి నిరూపించిన మహాత్ముడతడు. తన జీవితంలో పాటించి నిరూపించిన మహాత్ముడతడు. ప్రొఫెసర్ స్థాయి నుండి తాను ప్రోక్రాన్ శాస్త్రవేత్త అయ్యాడు. ప్రొఫెసర్ స్థాయి నుండి తాను ప్రోక్రాన్ శాస్త్రవేత్త అయ్యాడు. శాస్త్ర పరిశోధన చేస్తూనే రాష్ట్రపతిగా వెలుగొందాడు. శాస్త్ర పరిశోధన చేస్తూనే రాష్ట్రపతిగా వెలుగొందాడు. రోహిణి పృథ్వీ క్షిపణిలనే ఉపగ్రహాల నిర్మాణముతో మిస్సైల్ మ్యాన్గా పేరుంది తాను కీర్తి గడించ ఔన్నత్యంతో. గౌరవ డాక్టరేట్లు అనేకంగా రాష్ట్ర కేంద్ర పురస్కారాలు పద్మభూషణ్ విభూషణ్లతో
భారతరత్నగా స్మరణీయులు, పద్మభూషణ్ విభూషణులతో భారతరత్నగా స్మరణీయులు. ఈ సదవకాశం ఇచ్చినటువంటి గురసం నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నలమాస్ విజయప్రసాద్, తేనీయుల రూపకర్త, కరీంనగర్. నేను సైతం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు నా నమస్కారం. జేపీజీ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నేను రాసిన కవిత. నా కవిత శీర్షిక మార్గ కిరణం. ఆయన భారతదేశపు మార్గ కిరణం. ఆయన మాట వినసొంపు చరణం. కష్టపడటమే ఆయన నోట స్మరణం. విద్యా క్రమశిక్షణతో నిండిన కణం. ఆయన విజయాకాంక్షకు పునాదులు వేసినవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోకపోవడమే కారణం. శాంతిని ఆచరించడం, మంచిని గౌరవించడం, ఎల్లప్పుడూ కృషి చేయడం, క్రమశిక్షణ అలవడి మెలగడం, గొప్ప రచనలు చేయడం, ఇవే ఆయన గడిపిన తరుణం. ఆయన ముఖానిది భ్రాంతి లేని క్రాంతి గుణం. రాష్ట్రపతిగా జనాన్ని, యువతను ఉత్తేజపరిచింది ఆయన ఆచరణం. ప్రజలపై ఆయన చూపినది ప్రజోపకారణం. ఆయన ఓ అమరకిరణం. ఆయన సేవను నిత్యం మనందరం చేద్దాం స్మరణం. నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభం, ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు పట్నాన రమేష్ నాయుడు, నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా. ఈనాటి అంశం భారతదేశం అబ్దుల్ కలాం, శీర్షిక భరతమాత ముద్దుబిడ్డ. అద్భుతమైన పుత్రుడు అబ్దుల్ కలాంని కన్న భారతదేశం, అత్యద్భుతంగా జీవించిన కలాంని చూసినది అదృష్ట సమాజం. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి ధనాశలేని నాయకుడు, యువత భవితిని ప్రగతిని పయనించుటకు మార్గం చూపిన నావికుడు, వార్తాపత్రికలను పంపిణీ చేసిన బాలుడు నుండి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగాడు. నేటి బాలలే రేపటి పౌరులు, దేశ ప్రథమ పౌరులుగా కావాలని చూపాడు. అవినీతికి అవకాశం ఉండునని అవివాహితుడిగా ఉన్నాడు. అవినీతిగా వచ్చే ఒక్క పైసా కానీ, ఒక్క రాయితీ కానీ తీసుకొని ధర్మదేవత పుత్రుడు. కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి చెప్పెను, నిరూపించను. కలాం గారి కలం ఎన్నో రచనలకు ఉపకారంగా రచించాడు. హితుడు, సన్నిహితుడు, అవివాహితుడు, మన శ్రేయోభిలాషి అతడు. హితం కోరి చిన్న హెలికాప్టర్ను భారత సైన్యంకి అందించాడు అతడు. భారతరత్నాన్ని అందుకున్న భరతమాత బిడ్డ అతడు భారతరత్నం అతడు. భారత ప్రజల మన్ననలు నిండుగా అందుకున్న భారత ప్రజల రాష్ట్రపతి అతడు. గౌరవ డాక్టరేట్లకు, గౌరవప్రదమైన పదవులకు గౌరవం పెంచిన గౌరవనీయుడు అతడు. గుండెకి కలాం రాజు స్టెంట్, కలాం రాజు ట్యాబ్లెట్ గ్రామాలకి కనిపెట్టాడు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. భారతదేశపు మిసైల్స్ని ప్రపంచపు ముందు వరుసలో నిల్చుండపెట్టాడు. అబ్దుల్ కలాం భారతదేశంలో జన్మించడం మన అదృష్టం. ఆయన మనకి ఆదర్శం. అద్భుతమైన సూక్తులతో యువతకు విజయాలు అందించడం ఆనందం, అమోఘం. అందరికీ ధన్యవాదాలు. మహాతపస్వి, స్ఫూర్తిదాయకుడు, భారత అణ్వస్త్ర కళలను, భారత విజ్ఞాన విస్తృతులను, శాస్త్ర విజ్ఞానానికి కృషి చేసిన మహోన్నతుడు. శాస్త్ర విజ్ఞాన అపరిచితులను పరిచయం చేసి క్షిపణుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గణుడు. దేశ విదేశాలలో భారత పతాక రెపరెపలను, రక్షణరంగ దార్శికతలకు దారి చూపిన కర్తవ్యశీలి. దేశభక్తికి, సునీసిత మేధా సంపత్తికి తార్కాణమై భారతరత్నమయ్యను. ఆధ్యాత్మిక తాత్విక చింతనలో కర్తవ్య అంకిత భావంతో కృషి చేసి భారత మాత ముద్దుబిడ్డడైనాడు. కోట్లాను కోట్ల భారతీయులకు ఆరాధ్యుడై నిరంతర కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా సేవలెన్నో చేసి కన్న కళలెన్నో సాకారం చేసుకున్న మహానుభావుడు, సంగీత సాధన చేసిన మహాతపస్వి,
నిరంతర జీవన యాత్రికుడై అవిశ్రాంత దీక్ష దక్షతకు మార్గదర్శకుడై కీర్తి శేషుడై భారత మాత చేతి పతాకమై దేశ కీర్తిని దశ దిశల దాటిన ఘనుడు నివాస యోగ్యమైన భూగ్రహాన్ని సృష్టించండి అనే నినాదాన్నిచ్చిన స్ఫూర్తిదాయకుడు ఆయన జీవితం నేటి నవతరానికి స్ఫూర్తి అయిన ఆ మహోన్నతుడే మన అబ్దుల్ కలాం గారు. విశిష్ట దేశభక్తుడు, రామేశ్వరంలోన పుట్టి భౌతిక శాస్త్రం అభ్యసించను, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి పట్టాను పొందను, భారతీయ అంతరిక్ష సంస్థ యందు వాహన సాంకేతికతను డిఆర్డిఓలో ఉన్నప్పుడు హెలికాప్టర్ను తయారు చేశాను, ఇస్రోలో స్వదేశీ ఉపగ్రహము గుండె స్టంటు తయారీలోను భారతదేశాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించను, పోక్రాన్ అణుపరీక్షలో కీలక పాత్ర పోషించి మన దేశ కీర్తి ప్రతిష్టలు నిలిచేలాగా చేసెను ఆచంద్రార్కము, భారతదేశపు మిసైల్ మ్యాన్, భారతరత్న, పద్మభూషణుడు, గౌరవ డాక్టరేట్లు, రాష్ట్రపతి పదవులకే వన్నె తెచ్చెను. రచయిత్రి డాక్టర్ జి భవానీ కృష్ణమూర్తి. గోరసం వారి కవితా సంకలనంకై నా యొక్క కవిత. నా పేరు ఐతానిత. నా కవితా శీర్షిక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నవ్య ఆలోచనలకు నాంది, నూతన ఆవిష్కరణలకు పునాది ఆయన మది. నవ్య ఆలోచనలకు నాంది, నూతన ఆవిష్కరణలకు పునాది ఆయన మది. నేటి తరానికి ఆలోచనను రేకెత్తించిన వారది ఆయన హృది. నిస్వార్థానికి ప్రతీకగా నిరాడంబరునిగా పురోగతికి సూచికగా పోక్రాన్ అనుపరీక్షకునిగా ఆయన జీవిక శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయమే. ఆయన్నో సాంకేతిక సవ్యసాచి విజ్ఞానాభివృద్ధికి నిజమైన సూచి, దేశ ప్రగతికి శాశ్వత దిక్సూచి. దినపత్రికలు పంచుతూ ఎదిగిన వటవృక్షం ఆయన ప్రస్థానం. ఎన్నో క్షిపణులకు జన్మనిచ్చింది ఆయన మేధోగర్భం. రాష్ట్రపతిగా పాలించిన మేరు పర్వతం, ఉన్నతమైన వ్యక్తిత్వం, మార్గదర్శకం ఆయన తత్వం. అతడే అబ్దుల్ కలాం. కన్న కలలను సాకార దిశగా ఎక్కుపెట్టిన బాణం. అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి విజయశ్రీ దుర్గ. మాది విజయవాడ, కృష్ణా జిల్లా. గోరసం వారి అబ్దుల్ కలాం గారి సంకలనం కోసం నా కవితా శీర్షిక మన కలాం. తమాత ముద్దు బిడ్డ మన కలాం. అవుల్ ఫకీర్ జీనలుబిద్దీన్ అబ్దుల్ కలాం ప్రొఫెసర్, గొప్ప రచయిత, క్షిపణి శాస్త్రవేత్త. ఇస్లాం మతంలో పుట్టిన సద్గుణ సంపన్నుడు కలాం శాఖాహారి, బ్రహ్మచారి, గొప్ప సంస్కారి, ఇండియన్ మిసైల్ మ్యాన్ మన కలాం. దేశం గర్వించదొక్క గొప్ప దేశభక్తుడు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేటట్టు చేసిన గొప్ప శాస్త్రవేత్త. పేపర్ బాయ్గా మన కలాం ఉద్యోగం మొదలై క్రమశిక్షణతో దేశ ప్రధానిగా ఎదిగిన గొప్ప భారతీయుడు. 11వ భారతదేశ ప్రధానిగా పదవి అలంకరించిన నిరాడంబరు. తన చిరునవ్వే తన విజయానికి కారణమన్న మన కలాం. అణుశాస్త్రంలో కొత్త ప్రయోగాలు చేసిన ఘనుడు మన కలాం. 2 క్షిపణులు విజయవంతంగా పంపిన క్షిపణి శాస్త్రవేత్త మన కలాం. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ డాక్టరేట్ అందుకున్న గొప్ప విద్యావేత్త మన కలాం. నో సందేశాలు, వేల వేల నీతి వాక్యాలు అందించిన నీతి మంత్రుడు మన కలాం. నేటి యువతకి మన కలాం జీవితం ఎంతో ఆదర్శం. ధన్యవాదములు. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం. కవిత: నిరుపేద కుటుంబంలో జన్మించి తన స్వయం కృషితో భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన గొప్ప మేధావి,
భారతదేశ క్షిపణి శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు, భారతదేశ అత్యున్నత పురస్కారం పొందిన నిరాడంబరుడు, రామేశ్వరం గడ్డపై జన్మించిన భరతమాత ముద్దుబిడ్డ, కలలు కనండి, కలలను సాకారం చేయండి అని యువతకు బోధించిన మార్గదర్శి, క్షిపణి ప్రయోగాలలో విజయం సాధించిన భారతదేశ మిస్సైల్ మ్యాన్, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని చాటి చెప్పిన మహామనిషి, మంచి మానవత్వానికి మరో రూపం, చిరునవ్వుకు చిరునామా, అవార్డులకే వన్నె తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త, ఉపన్యసిస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిన జాతిరత్నం, కలాం కలలను బాల మేధావులు, భావి శాస్త్రవేత్తలు నిజం చేస్తే అదే మనం ఇచ్చే ఘననివ్వాలి. కోటాను కోట్ల జనుల హృదయాలను గెలిచిన విజేత మన అబ్దుల్ కలాం, అందుకే అందుకో మా అందరి సలాం. చిన్ని వెంకటప్రసాద్. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని గురించి కండాపు మన్మథరావు, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల విజయవాడ నుండి. మళ్ళీ రావాలని కవిత. తల్లిదండ్రుల పుణ్యఫలము, తల్లి నోచున నోముల పంట, భారతీయుల తపఃఫలము, కుంభకోణం పవిత్ర ప్రదేశము, వెరసి సామాన్య కుటుంబంలో అబ్దుల్ కలాం జననం. అహంకారం, అధికారం, ఆధిపత్యం, అహంభావం చిన్ననాడు ప్రక్కకు నెట్టి వాటిని పక్కకు తోసి మంచితనానికి ప్రేమకు పదును పట్టి జీవితాన్ని ఆనందమయంగా మలచుకునే ఆలోచనలు సృష్టించుకొని బోధకుడవైనా బోధించక ప్రపంచంలో శాంతి చిరస్థాయిగా నిలిచే రీతిలో నిలిపావు. శాస్త్రీయ పరిశోధనలు చేశావు. సర్వదేశాలు, సమస్త భాషలు సలాములు చేసి నిన్ను సన్మానించాయి, సత్కరించాయి. పూజ్యుడా, భారతదేశ పూర్వాధ్యక్షుడా, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం, నీకు శతకోటి సలాముల సుమాలు. నమస్తే, నమస్తే, నమస్తే. అంశం ఏపీజే అబ్దుల్ కలాం. శీర్షిక మహామనిషి. రామేశ్వరం గడ్డపై జన్మించిన భరతమాత ముద్దు బిడ్డ, దృఢ సంకల్పంతో ముందుకు సాగిన సంస్కర్త అబ్దుల్ కలాం. కలలు కనండి, కలలను సాకారం చేయండి అని యువతకు బోధించిన మార్గదర్శి అబ్దుల్ కలాం. మన ఎదుగుదలకు పేదరికం అడ్డుకాదని, మన సంకల్పం కోసం అనునిత్యం శ్రమించాలని చాటి చెప్పిన గురువు అబ్దుల్ కలాం. ఇండియన్ మిసైల్ మ్యాన్గా పేరుగాంచిన, రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించి ఎందరికో మార్గదర్శి అయ్యారు మన అబ్దుల్ కలాం. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, అందరిలతో ప్రేమ అనురాగం పంచాలని చాటి చెప్పిన మహామనిషి అబ్దుల్ కలాం. రచన మోతీలాల్ ఆరికటిక, గాంధారి గ్రామం అండ్ మండలం, కామారెడ్డి జిల్లా. విజ్ఞాన జ్యోతి ఆశియమ్మ జైన్యులబ్దిన్ల ముద్దు బిడ్డ, రామేశ్వరంలో పేపర్ బాయ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు, అజాత శత్రువు, విద్యార్థుల ప్రేమి, పక్షిలా ఎగిరే పైలట్ కావాలనుకున్న ప్రతిభాశాలి, అణ్వస్త్ర పితామహుడు, భవితకు వెలుగుబాటలు వేసిన శాస్త్రవేత్త, మిస్సైల్ మాంత్రికుడు, తరతరానికి స్ఫూర్తి ప్రదాత, త్రివిధ దళాధిపతి అయిన తంత్రజ్ఞాని, భారత్ని అగ్రస్థానంలో నిలిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞాన శాస్త్రవేత్తలకు మార్గదర్శి, పద్మవిభూషణ్ భారతరత్న గ్రహీత, వింగ్స్ ఆఫ్ ఫైర్ డ్రీమ్స్ టు రియాలిటీ అన్న పుస్తక రచయిత, భగవద్గీతను ప్రేమించిన తత్వవేదాంతి, నీ కల నిన్ను నిద్రపోనివ్వదిగా ఉండాలి అన్న దార్శనికుడు, ఆధ్యాత్మిక చింతన గల అపర మేధావి, వృత్తినే దైవంగా
తలచిన నిత్య కృషివలుడు భారతరత్నమై మెరిసిన మచ్చలేని మహామనిషి అబ్దుల్ కలాం గారు. అందరికీ నమస్కారం. గోదావరి రచయితల సంఘం అబ్దుల్ కలాం గారి దివ్య స్మృతిలో రూపొందించినటువంటి ఈ సంకలనం కోసం కొన్ని పద్యాలు రాసేటువంటి అదృష్టం నాకు దక్కింది. ఆ పద్యాలు ఇప్పుడు చదివి వినిపిస్తాను. శీర్షిక అసమాన తేజం. అమ్మ భారతమ్మ కమ్మని వరముగా అవని తలమునందు అవతరించి అఖిల విశ్వజనత అంతరంగమ్ముతో అనవరతము కొలుచు అమరుడితడు. రెండవ ఆటవలది కటిక పేదరికము కష్టనష్టములిచ్చి ఓడిపొమ్మనుచును ఆడుకొనగా ఓటమి తలవంచు ఓజస్సుగా ఎదిగి విజయపథము సాగు విజయుడితడు. మూడవది అరువు తెచ్చుకొనెడు అంతరిక్ష విభూతి మనమే స్వయముగాను మలచుకొనియు అన్యదేశములకు అరువిచ్చు స్థాయిని అందజేసినట్టి ఆద్యుడితడు. తర్వాతది స్వప్నములను కనియు సాకారమునరించి అభ్యుదయ పథాన అడుగులేయు విజయమంత్రములను వెలయించే ధరలోన దార్శనికుడు మార్గదర్శి ఇతడు. ఐదవ ఆటవలది యుగయుగాలలోను యువశక్తి బలమని అట్టి భరత జాతి అతులమనియు లీడు ఇండియాకి లెస్స ఉద్యమముగా ఊపిరూదినట్టి వజ్జ ఇతడు. తర్వాతది అతిశయములు లేవు ఆర్భాటములు లేవు అనునయము నయము ఆత్మబలము నింగికెగసి ఖ్యాతి పొంగి పొరలినా కాని నేల విడుచుసాము జోలి లేదు. చివరి ఆటవెలది అబ్దుల్ కలాం గారికి సమర్పితం. అతడు తేజరిల్లు అబ్దుల్ కలాముగా భరతరత్నమాయ భవ్యముగను ఆప్త హృదయమున్న అందరివాడుగా గుండె గుండెలోన ఉండిపోయే. నమస్కారం. నమస్కారం. ముందుగా కవితా పఠనానికి అవకాశం ఇచ్చిన నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సుజాత పివిఎల్ సైనిక్పురి సికింద్రాబాద్. నా కవితా శీర్షిక మిస్సైల్ మాంత్రికుడు. అగ్రరాజ్యాల నడుమ భారతదేశాన్ని నిలబెట్టిన పరిశోధనా ఘనుడు, నీతి నియమాలకు నిలువెత్తు నిదర్శనమై భారత రాష్ట్రపతిగా నిబద్ధతతో పరిపాలించిన నిరాడంబరుడు, ఉపాధ్యాయ పదవికే వన్నె తెచ్చిన జ్ఞాన బోధకుడు, అనుక్షిపణి అగ్నిశరాన్ని ఆకాశానికి సంధించిన పరిశీలనా సోధకుడు, అనుక్షణం దేశాభివృద్ధిని కాంక్షించిన స్వాప్నికుడు, భారతరత్న బిరుదుకే మణిమాణిక్యాలద్దిన మొదటి పౌరుడు, మన దేశ శాస్త్ర సాంకేతిక ప్రతిభా పాఠవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మిస్సైల్ మాంత్రికుడు అబ్దుల్ కలాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి. అబ్దుల్ కలాం గారి వర్ధన్యని పురస్కరించుకుని గోదావరి రచయితల సంఘం వారు నిర్వహించిన భారతదేశం అబ్దుల్ కలాం అనే అంశంపై కవిత. నా కవితా శీర్షిక కలాం సలాం. నిజాయితీతో నిండిన సాధారణ జీవనము, 40 విశ్వవిద్యాలయము నుండి గౌరవ డాక్టరేట్ పొందిన అసాధారణ విజ్ఞానము, పేపర్ బాయ్ దేశ రాష్ట్రపతిగా ఎదిగిన వైనము, ఆయన అఖండ ప్రతిభకు తార్కాణము, విజ్ఞాన తరగలపై చిద్విలాసముగా కూర్చున్న క్షిపణి శాస్త్రవేత్త, అంతరిక్ష పరిశోధనలతో భారత కీర్తిని ప్రకాశింపజేసిన మిసైల్ మ్యాన్, మత ఘర్షణలు నిరసించిన శాంతి కాముకుడు, ప్రజాసేవకై పరిణయాన్నే త్యజించిన మహనీయుడు,
ప్రజాసేవకై శ్రమించిన నిత్య శ్రామికుడు, బోధనంటే ప్రాణమై అక్షరసేద్యాన్ని చేసి విద్యార్థుల మెదళ్లలో విజ్ఞానం పండించిన కృషివలుడు, నిద్రపోనివ్వని కలలతో లక్ష్యాన్ని సాధించండి అని యువతను వెన్నుతట్టి ముందుకు నడిపిన స్ఫూర్తి ప్రదాత, అత్యధిక ఓట్లతో ఎన్నికై ప్రజల రాష్ట్రపతిగా పిలువబడ్డ విజేత, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వరించిన ముగ్గురమ్మల ముద్దుల బిడ్డడు, ఆడంబరాలన్నింటినీ వదిలి విజయాన్ని మాత్రమే ధరించి సాగిన విజేయుడు, భారతావనిలో రామేశ్వరమున జన్మించిన మన ఆవుల్ ఫకీర్ జైనుల్ ఆబ్దీన్ అబ్దుల్ కలాం, అంతటి మహనీయునికి వినయంగా చేద్దాం సలాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గోదావరి రచయితల సంఘం వారికి నా ధన్యవాదాలు. గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రవరం సభ్యులకు ముందుగా నా నమస్కారములు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భముగా ప్రచురించిన భారతదేశం అబ్దుల్ కలాం అనే ఈ కవితా సంకలనంలో ప్రచురితమైన నా కవితా శీర్షిక అధ్యయనశీలి అబ్దుల్ కలాం. నా పేరు డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఊరు గుంటూరు. సాగర తీరాన సామాన్యుడుగా జన్మించి అలల గాలులతో సయ్యాటలాడుచు అంతంలేని సముద్రాన్ని, అందని ఆకాశాన్ని పరిశీలిస్తూ వాటి హద్దులను అన్వేషించాలని అవరోధాలన్నిటినీ అధిగమిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. రెక్కలుండాల్సింది ఊహలకు కాదు, వాటిని సాధించే ఆలోచనలకు. కన్న కలలను సాకారం చేసుకోగలగాలి, అధ్యయన అభ్యసనమే దానికి మూలం. దేశ భవితకు యువతే సంపదన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని మించిన శక్తి లేదు, జీవితానికన్నా పాఠశాల లేదు, అనుభవాన్ని మించిన పాఠాలు లేవు. అభ్యసనమే ఆయుధముగా చేసుకొని రామనాథపురం నుంచి రాజధానికి చేరి తాను కన్న కలలను సాకారము చేసుకున్న నిరంతర అధ్యయనశీలి అబ్దుల్ కలాం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ఆడ నాగేశ్వరరావు, తెనాలి, గుంటూరు జిల్లా, ఆర్టీసీ కండక్టర్ని. గోరసం వారు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించిన ఈ కవితా సంకలనంలోని నా కవితను మీకు వినిపిస్తున్నాను. నా కవితా శీర్షిక స్వప్న సాధకుడు. స్వప్న సాధకుడు. పేదరికంలో జన్మించి పేపర్ బాయ్గా జీవితాన్ని ఆరంభించి పనిచేస్తూ చదువుకుంటూ ఉన్నత చదువులు అభ్యసించి చేస్తున్న పనికి గౌరవాన్ని ఆపాదిస్తూ పని సంస్కృతికి విలువనిస్తూ పదవులకై ఆరాటపడక వరించిన పదవులకు వన్నెదిస్తూ కన్న కలలు సాకారంకై నిరంతరం కృషి చేస్తూ అత్యున్నత పురస్కారాలను అందుకుంటూ అత్యద్భుత పరిశోధనలు గావిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న శోధనలు గావించిన స్వప్న సాధకుడు ఏపీజే అబ్దుల్ కలాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతకు సందేశం ఇచ్చిన స్ఫూర్తి ప్రదాత కలాంజీ. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ ఎదిగొచ్చిన మూలాలను గుర్తుంచుకుంటూ జీవనయానం సాగించిన నిత్య కృషివరుడు అబ్దుల్ కలాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు బాన రాజేశ్వరి, మాది శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, మాకివల్స్ గ్రామం. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను తెలుగులో. నేను అబ్దుల్ కలాం గురించి రాసిన కవిత గురించి మీకు చెప్తున్నాను. ఉదయ సంధ్యలో ఉదయించిన ఉషకిరణం అతడే, ఈ భరతావని ముద్దు బిడ్డడు అతడే, అతడే మన కలాంజీ.
నింగి విల్లు వంచి రోహిణనే శరం విడిచి భూమాతను దగ్గరగా చూపించిన మహనీయుడు అతడే 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 మన కలాంజీ. ఇస్రోలో ఇమిడిపోయి ప్రొఫెసర్గా పైకెదిగి రాష్ట్రపతిగా రాజ్యమేలి భరత జాతి రక్షణలో తాను ఓ సుగంధ సమిదగా మారి భరతాంబ కీర్తి సెగలో తాను ఓ సుగంధ పారిజాతమై మహనీయుడు అతడే 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 మన కలాంజీ. వృత్తినే దైవంగా భావించి అంకితమై బోధిస్తూ ధరణి ఒడిలో చేరిన ఆ మహనీయుడు అతడే 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 మన కలాంజీ. ఏపీజే అబ్దుల్ కలాం మన గొప్ప శాస్త్రవేత్త మరియు 11వ రాష్ట్రపతి గురించి కవిత. కవిత శీర్షిక యువతకు స్ఫూర్తి ప్రదాత. క్షిపణి శాస్త్రవేత్త కలాంజీ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పని, భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు. ధనుష్కోటి రామేశ్వరంలో జననం. గొప్ప రచయిత, శాస్త్రవేత్త, ప్రొఫెసర్గా వృత్తి. దేశభద్రత ఆయన ధ్యేయం. విద్యార్థుల భవిష్యత్ కొరకు పాటుపడ్డారు. పద్మభూషణ్, భారతరత్న, వీర్ సవార్కర్ అవార్డు, గౌరవ డాక్టరేట్, సైన్స్ డాక్టరేట్ అందుకున్న గొప్ప శాస్త్రవేత్త. పేపర్ బాయ్ నుండి 11వ రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయనకు పేదరికం అడ్డు రాలేదు. ప్రపంచ దేశాలకు ఆదర్శమూర్తి. గొప్ప మానవతావాది. సాదాసీదాగా జీవితము గడిపిన గొప్ప మేధావి. ఆయన శాకాహారి. అందుకో మా శతకోటి వందనాలు. అందుకో సలాంజీ ఓ కలాంజీ. ఆయనకు సరిలేరు ఎవ్వరు ఈ ప్రపంచాన. ఆయన కీర్తి ఈ సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంతకాలం కలకాలం ఉంటాయి. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వము విద్యార్థుల దినోత్సవంగా జరుపుతున్నది. ఆయనలాగా గొప్ప శాస్త్రవేత్తగా మరొకరు పుట్టలేరు, పుట్టరు, పుట్టబోరు. ధన్యవాదములండి డాక్టర్ సయ్యద్ సమీనా పర్వీన్, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, కరీంనగర్. నా పేరు సుజాత పోచం, ఊరు ఉప్పల్లు, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్. గోరసం వారి అబ్దుల్ కలాం గారి కవిత ఈ సంకలనం కొరకు. అంశము భారతదేశము అబ్దుల్ కలాం. నా శీర్షిక దేశసేవ శాస్త్రజ్ఞుడు. కవిత: శ్రీరాముడు నడయాడిన నేలపై తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరి ధనుష్కోడిలో సాధారణ బీద కుటుంబంలో జన్మించి ఏరోస్పేస్లో ఇంజనీర్గా పనిచేసిన గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు. మిస్సైల్ మ్యాన్గా పేరొంది పోక్రాన్ 11 అను పరీక్షల్లో కీలకుడై భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవిని పొంది భారతరత్నగా పేరుగాంచి దేశానికి ఎన్నో సేవలందించిన మానవతామూర్తి. విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొంది ఇస్రో డిఆర్డిఓలలో ఎంతో కృషి చేసి ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుడుగా పద్మభూషణ్, పద్మ విభూషణ్ సత్కారాలను పొందిన దేశభక్తుడు. అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్న నిరాడంబరతతో నిస్వార్థంతో బ్రహ్మచారిగా ఖచ్చితమైన క్రమశిక్షణ పరుడై కులమత తారతమ్యాలు లేక ఖురాన్, భగవద్గీతలు చదివి వాటిని పాటించిన మహానుభావుడు. ప్రసంగాలలో మంచి మాటలెన్నో వివరిస్తూ యువతలో చైతన్యాన్ని నింపిన గొప్ప స్ఫూర్తిదాత. ఇండియా మై డ్రీమ్ లాంటి ఎన్నో పుస్తక రచనలు చేసి
SLV రాకెట్ ని ఉపయోగించి రోహిణి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి చరిత్ర ఇస్రోలోనే మంచి గుర్తింపు తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త. గుండె వైద్య నిపుణులు సోమరాజు గారితో కలిసి సంయుక్తంగా స్టంట్ అభివృద్ధి చేసి కలాం రాజ్ అనే స్టంట్ పేరు పెట్టి భారతదేశానికి డాక్టర్ అబ్దుల్ కలాం గారు చేసిన గొప్ప సేవలు చరిత్రలో మరవలేనివి, మనపురానివి. అందరికీ నమస్కారం. నా పేరు లోడ రాములు. వచన కవిత విజేత, శీర్షిక విజేత. అలు పెరుగని యోధుడు మన అబ్దుల్ కలాం. అలు పెరుగని యోధుడు మన అబ్దుల్ కలాం. ఒక పేపర్ బాయ్ స్థానం నుండి దేశాధ్యక్షుడిగా ఎదిగిన శిఖరం. ఒక పేపర్ బాయ్ స్థానం నుండి దేశాధ్యక్షుడిగా ఎదిగిన శిఖరం. ఆకాశమే హద్దుగా శాటిలైట్లను పంపిన తొలి శాస్త్రవేత్త మన కలాం. దేశం గుండెలో పట్టనంత గొప్ప స్థానం సంపాదించుకున్న మానవతావాది. చిన్న వయసులోనే నాన్నకు సాయంగా కుటుంబానికి ఆసరగా నిలిచిన మన కలాం పట్టుదల నిరంతర సాధనలో నిత్య విద్యార్థి. ఇస్రోలో తన కృషి ఫలితమే రెండు ప్రాజెక్టుల విజయవంతం. పోక్రాన్ న్యూక్లియర్ టెస్టులో కలాం పాత్రే కీలకం. భారత రాష్ట్రపతిగా ఎన్నికైనా ప్రజాపతిగా సేవలందించిన భారతరత్నం. పదవీ విరమణ చేసిన విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, వారి కళల సాకారం చేసుకోవడానికి అనుభవ పాఠాలను అందించిన నిలువెత్త గురువు రూపం. చివరిసారిగా మన భూమిని ఎలా కాపాడుకోవాలో చెబుతూ నేల తల్లి ఒడిలోకి జారిన భూమిపుత్రుడు. బ్రహ్మచారిగా జీవితాన్ని దేశ సేవకు అంకితం. అతి సాధారణ జీవితం గడిపిన కళా ఆస్తులు పుస్తకాలు, వీణ, సిడి ప్లేయర్, ల్యాప్టాప్ మాత్రమే. కలాం జీవితమే ఒక విజేత ఆత్మకథ. నడిచే మిసైల్ మ్యాన్ మన కలాం. మీకు సలాం. నా పేరు MV చంద్రశేఖరరావు, బెంగళూరు. భారతరత్నానివి నీవు. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి, కష్టపడండి అని యువతని చైతన్యపరిచిన యువ నాయకుడు కలాం గారు. పేపర్లు అమ్మి పెరిగి కష్టాల కొలిమిలో రాటు తేలి భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు పొందిన వ్యక్తి అబ్దుల్ కలాం. రెక్కలు తొడిగిన అగ్ని శిఖరం, వెలుగులు చెందే ఆలోచనల ప్రతిరూపం అబ్దుల్ కలాం. భారతదేశ దార్శనికుడు, మా అందరి ఆదర్శం అబ్దుల్ కలాం. మీ జీవిత చరిత్రకు ఇదే మా వందనం. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రెడ్డి పద్మావతి, పార్వతీపురం, విజయనగరం జిల్లా. జూలై 27, 2021 భారతదేశపు క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం APJ అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో తీసుకువచ్చిన అంతర్జాల సంకలనం. ఈ సంకలనంలో భారతదేశము, అబ్దుల్ కలాం అనే అంశం మీద నా కవిత కలల విహారీ కలాం ఈరోజు వినిపించబోతున్నాను. బహుముఖ ప్రజ్ఞకు చిరునామా కలాం అణ్వస్త్ర పరిశోధనల అంతిమ విజయాన్ని
జాతికంకితం చేసిన జ్ఞానశిఖరం నిరుపమాన మేధాసంపత్తితో వెలిగిన ప్రథమ పౌరుడు, జాతి గుండెల్లో జాజ్వలంగా వెలిగిన జ్ఞానదీపం, నిష్కలంక దేశభక్తుడు, నిరుపమాన మేధావి, అజ్ఞాన తిమిరాన్ని పారదోరణ విజ్ఞాన శిఖరం, చిరుదరహాసంతో చిన్నారుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన వినమ్ర శిఖ, కలలు కనండి సాకారం చేసుకోండి అని ఎరుగెత్తి చాటిన ఉత్తుంగ తరంగం, కలలు కనండి సాకారం చేసుకోండి అని ఎలుగెత్తి చాటిన ఉత్తుంగ తరంగం, అవార్డులకే వన్నె తెచ్చిన శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్, జాతి జాగృతికి తోడ్పడండి అన్న కలాం పిలుపు వేల హృదయాల మేల్కొలుపు, కలాం కళ్ళను బాల మేధావులు, భావి శాస్త్రవేత్తలు నిజం చేస్తే అదే మనకు తనకు మనమిచ్చే నివాళి. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలా ఎన్నెన్నో బిరుదులతో భావి తరాలకు కలిగి తొరాయి. ఉపన్యసిస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిపోయిన జాతిరత్నం, ఉన్నత విలువలకు పట్టం కట్టిన జాతి కోల్పోయిన వజ్రం, కలాం కలలు, ఆశలు, ఆశయాలు, కలాం కలలు, ఆశలు, ఆశయాలు అన్నీ జాతి గుండెల్లో నిష్కలంక దేశభక్తిని చాటేవే. అంతరిక్ష కేంద్రంలో అవిశ్రాంతంగా పనిచేసిన సైనికుడు తనే, శ్రామికుడు తానే. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోమని చెప్పిన సందేశకుడు, మన శత్రువు పేదరికం, పోరాడి గెలవండి అని చెప్పిన ఉద్యమశీలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్తిగా వినియోగించి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించిన మహామనిషి, కోట్లు కూడబట్టేలని నిరుపేద, కోటాను కోట్ల జనుల హృదయాలను గెలిచిన భాగ్యశీలి. నమస్కారం. రెడ్డి పద్మావతి పార్థి. గోదావరి రచయితల సంఘం నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నా కవితా శీర్షిక స్మైలింగ్ మిసైల్ మ్యాన్ కలాంజీ. కలాంజీ అందుకో మా సలాం. భరతజాతి కొలనులో రామేశ్వరమున విరభూసిన, మదరాసున వికసించిన పద్మభూషణ వైమానికోత్తమ భరతమాత సిగలో మెరిసే భారతరత్నమా, కలాంజీ అందుకో మా సలాం. నింగికెగరేను నిరంతర కీర్తి పతాకం ఓ వీర సావర్కరమా, రామేశ్వరాన పేపర్ బాయ్గా మీ ప్రస్థానం, దేశ సార్వభౌమత్వ నేతగా మీ ఆస్థానం, నలు దశాబ్దాల సేవకు మీకు అందించెను సగౌరవ డాక్టరేట్లు, సన్మాన అభిమానాలు, మీ ఉద్భూత కళల సాకారంగా నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచెను మన కలాంజీ. మా మాటల కందని, మా ఊసులను ఈసురో అనిపించిన ఇస్రో అణ్వస్త్ర పితామహ, మా కళలకు కళాలకు వన్నె తెచ్చే మా ఆశయ సిద్ధికై భువనిండి దివికేగి ధృవతారవై ఆశీస్సులు అందించు ఓ కలాంజీ. మిసైల్ మ్యాన్, స్మైలింగ్ మ్యాన్, వి మిస్ యూ. అవనిలోన అనువనువు జనం అర్పిస్తున్నారు మీకు కన్నీటి బాష్పాంజలి. అబ్దుల్జీ అకాల మరణం నా మదిలో కలవరం. కలాంజీ అందుకో మా సలాం. నివాళులు అర్పిస్తున్న ఇమ్మడి రాంబాబు, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మడి సాంబమూర్తి.
మరి గోరసం వారు భారతదేశము అబ్దుల్ కలాం అన్న అంశం మీద మరి కవితను ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగా నేను పెట్టినటువంటి శీర్షిక పేరు ఎల్లలు దాటిన యశోకిరణం. తమిళనాడున బీద కుటుంబాన పుట్టి పట్టుదలతో మరువని అక్షరాన్ని పట్టి విషయ విజ్ఞాన తారగా మెట్టి అసాధారణ చరితకు ఆయువు కట్టి పరిశోధనా పటిమలో మీరు గట్టి దేశ దేశాలు నివ్వురపోయేలా అనుబాంబు కనిపెట్టి పులకింప చేశావు జ్ఞానంతో భరతమాత గుండెను తట్టి అమర ఆశయానికి విద్యార్థులను స్ఫూర్తితో నెట్టి లక్ష్య చేతనాన్ని గురిచూసి కొట్టి విదేశాలలో ఉపన్యాసాలతో విషయం పెట్టి అందరి మనిషిగా గుర్తించెను ప్రపంచమట్టి రాజస రాష్ట్రపతి పదవి చేపట్టి రాజకీయాలు చేయని మీరు ఆ పదవికే మంచిని చుట్టి కళల సాకారం ఎలా చేసుకోవాలో నేర్పినట్టి మనిషి రూపాన దూరమైన మా కలాం మా చిరకాల చిట్టి మీరు మరువలేని మా కీర్తి ప్రతిష్టల ధనాల పెట్టి మీ కవిత రాసే అదృష్టం గోరసం వారి వలన నా కళానికి కట్టి. ధన్యవాదములు, అందరికీ నమస్కారం. మీ గుమ్మడి సాంబమూర్తి. భారత నిధి. విశ్వంలోనే ఆయన ఓ శిఖరం, భారతదేశ ఆణిముత్యం. ఇది జగమెరిగిన సత్యం, ఆయన సేవలు అనిత సాధ్యం. కీర్తికి పొంగిపోక జ్ఞానానికి విలువనిచ్చి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన మేధస్సు ఎందరికో యశస్సు. ఆయన మాట బాట దేశానికే పూలబాట. మిసైల్ శాస్త్రవేత్త, ఐనాడు దేశాధినేత. వజ్రాలు ఎక్కడో దొరకవు, ఆయన మదినిండా జ్ఞాన వజ్రాలే. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి శిక్షణ. ఆయన భారతరత్న కాదు, ఆయన భారత నిధి. నిధి రత్నం దోచుకోవచ్చు, ఆయన జ్ఞాననిధి ఎప్పుడూ శాశ్వతమే. కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి. అందరికీ నమస్కారం. నా పేరు పత్తెం విజయ రాఖి. గోదావరి రచయితల సంఘం వారు నిర్వహించే అబ్దుల్ కలాం కవితా సంకలనం కొరకు విజ్ఞాన శాస్త్ర పితామహుడు అనే శీర్షికన నేను రాసిన కవిత. కలాం కాలేదు ఎవ్వరికీ గులాం, కలాం కాలం కలిసి పనిచేశను. మేఘాల మాటన మాయేదో చేసి దేశకీర్తిని జగానికి చాటెను. తమిళనాట రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించెను. మేఘాలయ షిల్లాంగ్లో మేఘాలలో కలిసిపోయెను. అడుగడుగున ఆటంకాలు కంటకాలుగా మారెను. అడ్డంకులను అధిగమించి అగ్రస్థానంలో నిలిపెను. సాటి లేని మేటి క్షిపణి శాస్త్రవేత్త, మిజైల్ మ్యాన్గా మేధోవేత్త. నిగర్వి నిరాడంబరుడు, అంతరిక్ష శోధనలో అద్వితీయుడు. సాధారణ వ్యక్తి, అసాధారణ శక్తి. కలాం మేధోయుక్తి, దేశ ప్రగతికి ధీశక్తి. భారతరత్న పద్మవిభూషణుడు, మన దేశ 11వ రాష్ట్రపతి, విజ్ఞాన శాస్త్ర కృషీవరుడు, ఉపగ్రహకర్తగా అద్వైతి. ధన్యవాదములు. గోదావరి రచయితల సంఘం వారి అబ్దుల్ కలాం గారి కవితా సంకలనం కోసం రాసిన కవిత. నా పేరు రాధా సురేశర్జన్.
ఊరు పూణే. అంశం భారతదేశం అబ్దుల్ కలాం. నా శీర్షిక ఆణిముత్యము. భారతదేశంలోని 11వ రాష్ట్రపతి సేవలు అందించిన ఏపీజే అబ్దుల్ కలాం గారు నిరాడంబరుడు, నిస్వార్థపరులు. అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబం నుండి వచ్చారు. కష్టపడి చదువుకుంటూ తుది శ్వాస వరకు దేశం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి. చిన్నతనం నుండి కష్టాల కడలిలో ఉండి పేపర్ బాయిలా పనిచేసిన కుర్రాడు ఏపీజే అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 31 రామేశ్వరంలో జన్మించిన మనోదిగ్గజము. ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ప్రజల రాష్ట్రపతిగా పేరు తెచ్చుకున్నారు. సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం వారు రాశారు. సర్వమత సామరస్యం గురించి మాట్లాడేవారు. భారతరత్న అందుకున్న 3వ రాష్ట్రపతి. 2002 జూలై 25 నుండి 2007 జూలై 25 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఎన్నో డాక్టరేట్లు అందుకున్న ఆణిముత్యం మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు మంజీత కుమార్, బెంగళూరు నుంచి. నా కవిత శీర్షిక యుగానికొక్కడు. కవిత: అతని మతం మానవత్వం, అతని హితం సర్వోన్నతం, అతను విజ్ఞాన సిపాయి, అతను శాంతి పావురాయి, నిరాడంబరమే ఆభరణం, ఆశయ సాధనే అభిమతం, పేదరికంలో పుట్టిన మిసైల్, అడుగడుగున ఎదుర్కొన్నాడు సవాల్, అమ్మా నాన్నలే తొలి గురువులుగా, పరిసరాలే పాఠశాలగా ఎదిగిన ఓ అగ్ని విహంగం, భరతమాత కీర్తి పతాకం. అతని మాటలు బతుకుపై పెంచేను ఆశలు, అతని కవితలు భవితపై ఇచ్చును భరోసాలు. అనుపరిశోధనల్లో అతను ఆణిముత్యం, అద్భుత ప్రయోగాలు చేసిన జాతి రత్నం. కలలు కనండి, సాకారం చేసుకోండంటూ యువతకు మరో వివేకానందుడై స్ఫూర్తి. యుగానికి ఒక్కడిగా భూమిపై విరిసిన కలాం అందరి మదిలో చిరంజీవిగా సుస్థిర స్థానం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు తెలికిచెర్ల రాజకృష్ణ కామేశ్వరరావు, రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో షార్ సెంటర్ శ్రీహరికోట సూళూరుపేట. నేను వినిపించబోయే కవితా శీర్షిక పేరు నిరాడంబర రాష్ట్రపతి. రామేశ్వరంన ముస్లిం కుటుంబంలో జననం. తండ్రికి చేదోడు వాదోడుగా పేపర్ బాయ్గా పని. చదివే భౌతిక శాస్త్రం తిరుచురాపల్లెలో. పట్టా పొంది మద్రాస్ MIT నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. పక్షిని చూసి కలలు కని రూపొందించే చిన్ని హెలికాప్టర్ ఇచ్చే భారత సైన్యానికి. వ్యవహరించే SLV-3 వాహక నౌక రూపకర్తగా, ప్రాజెక్ట్ డైరెక్టర్గా. సాధించే ఇస్రోలో తొలి విజయం ప్రయోగించి రోహిణి ఉపగ్రహం SLV-3 వాహక నౌక నుండి. నిలిచే ఇస్రో చరిత్రలో రోహిణి ప్రయోగం ఒక మైలు రాయిగా. పనిచేసే ప్రధానమంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుడిగా, DRDO ముఖ్య కార్యదర్శిగా. పోషించే కీలక పాత్ర పోఖ్రాన్-2 అను పరీక్షలో. పేరుగాంచే భారత మిసైల్ మ్యాన్గా దేశ భద్రతకై క్షిపణులు రూపొందించి, అధిరోహించే ప్రథమ పౌరుడుగా భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పీఠం కలాం. మార్గదర్శిగా సూచించే అభివృద్ధి ప్రణాళికలు భారతదేశ అభివృద్ధికి అందుకునే ఎన్నో పురస్కారాలు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు. శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, శాంతి కాముకుడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడు,
మానవతావాది, గౌరవించే ఖురాన్తో పాటు భగవద్గీతను, ఉత్తేజపరిచే గురువుగా యువకులను, కళలు కనండి, కళలు సాకారం చేయండి అని వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచించి మరణించే 84వ వయసులో షిల్లాంగ్లో రాష్ట్రపతి హోదాలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ధన్యవాదాలు. ఆయన మాట ఆచరణ యోగ్యం, ఆయన నోట కష్టపడే తత్వం, ఆయనే విజయకాంక్షకు క్షేత్రం, క్రమశిక్షణతో నిండిన మూర్తిమత్వం, ఎల్లవేళ కృషి వల తత్వం, నిజాయితీకి నిలువుటత్వం, గొప్ప గొప్ప రచనలే పరమావధి, భ్రమలు వెలుగులు లేని గుణం, యువతను ఉత్తేజపరచడం, జనాలపై కరుణ చూపే కరుణామూర్తి, విద్యార్థులకు ఆయన విశ్వగురువు, భారత జాతికి దొరికిన మచ్చుతునుక, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన మేరు నగధీరుడు, దేశభక్తికి నిలువెత్తు తార్కాణం, రామేశ్వరంలో జన్మించిన రవికిరణం, ఆ భారతరత్న భారతదేశానికే గర్వకారణం. ఆయన మొక్కవోని సంకల్పం, ఎదురున వెలిసిన జ్ఞాన సౌందర్యం, యుక్తాయుక్తులలో చాణక్యం, రాజనీతి శాస్త్రంలో మణిమాణిక్యం, భారతీయ సంప్రదాయ సౌశీల్యం ప్రగతి పదంలో జగత్కి ఆదర్శం, ఆదర్శవంతమైన సింధువతుడు, అనురాగ ఆత్మీయ బంధువతుడు, అఖండ భారతావనికి హృదయ స్ఫూర్తి అతడు, అతనే భారతదేశ మిజైల్ మ్యాన్, ఆయనే భారతదేశపు మార్గదర్శి. నా పేరు మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్. నేను చదువుతున్న అంశము భారతదేశము అబ్దుల్ కలాం, శీర్షిక మిసైల్స్ జాతిపిత, ప్రక్రియ మణిపూసలు. అతి నిరుపేద కుటుంబం అబ్దుల్ కలాం జననం, పేపర్ బాయ్గా తిరిగిన రాష్ట్రపతిగాను విజయం, పుట్టింది రామేశ్వరము ఎంతో అమాయకత్వము, ఉన్నత చదువు చదివెను మద్రాసునొక పట్టణము, మిసైల్స్ను రూపొందించే నింగి రాకెట్ పంపించే భారతదేశానికే పేరు ప్రతిష్టలు తెచ్చే, రచయితగా కీర్తి పొందే, వక్తగానూ పేరునొందే, శాస్త్రవేత్తగానే కాదు మేధావిగా ఖ్యాతి నొందే, ప్రశంసలు ఎన్నో పొందే, బిరుదులు ఎన్నయో పొందే, డాక్టరేట్లతో పాటు భారతరత్నను పొందే, అతి నిరాడంబరుడు, కలల సాకారకుడు, అజాతశత్రువు కలాం ప్రపంచ విజ్ఞానుడు. కలాం మీకు సలాం, జై విజ్ఞాన్, జై విజ్ఞాన్. ధన్యవాదాలు. మిసైల్ హార్ట్ మన అబ్దుల్ కలాం గారి స్మృతిలో. విహార పక్షివి కాదు యుద్ధ విహంగాన్ని వినీవు, రామేశ్వరంలో ఉదయించిన సూర్యుడు నువ్వు, శివసుబ్రహ్మణ్య అయ్యర్ విడిచిన బాణాన్ని వినువు, సూర్యోదయంతో లేచి విద్యార్జనతో పాటు దినపత్రికలమ్మి ఇంటికి భారం కాని క్రమశిక్షణకి మారుపేరు నువ్వు, గురువు నేర్పిన పక్షి బోధనలను ఆర్తితో భక్షించిన నువ్వు, అరగించుకొని విహంగ విహారం చేసే పక్షి రెక్కవైనావు, ఇస్రోలో రాకెట్లను గాలిపటాల్లాగా ఎగరేసి నీ విజ్ఞాన కిరణాలతో మిస్సైల్ మ్యాను అయ్యావు, బ్రహ్మచారివే కానీ ఒంటరివి కావు, మిస్సైల్నే మనసారా మనవాడినావు, ఖురాన్ భగవద్గీత సారాన్ని పట్టావు, తమిళ వాసన ఆధ్యాత్మికతతో భరతమాత ముద్దుబిడ్డవైనావు, రాష్ట్రపతివైనా కానీ ఉపన్యాసాలతో పసి హృదయాలలో చిరస్థాయిగా నిలిచావు, డాక్టర్తో కలిసి కలాం రాజు స్టెంట్ ట్యాబ్లెట్ల ఆవిష్కరణలతో ఎన్నో గుండెలకి చప్పుడుగా మిగిలారు, విద్యాబోధన చేస్తూ తుదిశ్వాస విడిచి నింగిలో విహంగయాత్ర చేస్తూ మరో గ్రహంలో బోధకుడివయ్యావా, ఓ నిత్య విద్యార్థి నీకు జోహార్లు. డాక్టర్ సతీశర్ర, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు జిల్లా. భలా కలాం అదో మేరునగ శిఖరం,
రాజీలేని బతుకుతో నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం. అదో కలల సాకార సౌధం. ఆర్భాటాలను దూరం పెట్టి ఆశయాలకై కట్టుబడే నైజం. ఆ జీవితం ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలనే జీవిత సత్యానికి ప్రతిబింబం. ఆ మస్తిష్కం నిప్పు కణికలను రెక్కలకు అంటించి రాకెట్టులా దూసుకెళ్లే ఆలోచనల భాండాగారం. ఆయన నాయకత్వం పదుగురిచే బలాకలాం అనిపించిన శీతల పవన మధుర వీచిక రాగం. ఆయన తీపి మాట యువ హృదయాల గమ్యం నిలిపి మార్గదర్శకత్వంగా నిలిచిన తేనె ఓట. ధన్యవాదములు. అబ్దుల్ కలాం గారి వర్ధంతి 27 జూలై 2021 రోజున గోరసం వారు అబ్దుల్ కలాం ఈ సంకలనం కొరకు కవితలను ఆహ్వానించారు. దానిలో భాగంగా నేను వ్రాసిన కవిత స్ఫూర్తి ప్రదాత. ఎల్లప్పుడూ అద్భుతాలు జరగవు, అద్భుతాలు చెయ్యవలసిందే. మనిషికి జీవన ప్రయాణంలో సంకల్పబలమే స్ఫూర్తి. విజయాలకు కావలసిన శక్తి ధ్యేయం. కలలు కని కలలనే గమ్యాలుగా చేసుకొని వాటిని చేరాలనే పట్టుదల ఉన్నవారు విజేతలవుతారు. కలలను సాకారం చేసుకొనడానికి కులమత భేదాలు అడ్డురావని, నెరవేరని కలలుండవని నిరూపించిన విజేత అతడు. ఒక కుగ్రామంలో పుట్టి అసహాయత బీదరికం లాంటి వాటిని అధిగమించి దేశం గర్వించే భారతీయుడుగా నిలిచాడు. అందరికీ మార్గదర్శకుడయ్యాడు. మేఘాలను ముద్దు పెట్టుకోవాలని, ఆకాశంలో సంతకం చెయ్యాలని కలలు కన్నాడు. జీవితం భారంగా ఉన్నా మౌనంగా ఉన్నా కర్తవ్యం గుర్తొచ్చి మీద పడ్డ ప్రతి రాయిని ఏరుకుని విజయ సౌధాన్ని నిర్మించడం విజేత లక్షణమని భావించి వెనుతిరిగి చూడలేదు. అధమ స్థాయి నుండి ప్రథమ స్థాయికి చేరుకోవడం అసాధ్యం కాదని నిరూపించాడు. అతడే కోటాను కోట్ల మందికి స్ఫూర్తి ప్రదాత. అతడే అంతరిక్షంలో భారత భాగస్వామ్య రూపకర్త, భారతీయ గగనతల గీతాలాపన సృష్టికర్త. అతని పేరు తలచినప్పుడల్లా గర్వంతో ఉప్పొంగని భారతీయుడుండడు. అతని వల్ల భరతమాత గర్వపడని క్షణమూ ఉండదు. అతడే మనకు భారత రాష్ట్రపతిగా స్ఫూర్తినిచ్చిన అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అద్భుత కలాం, అందుకే చేద్దాం అందరం సలాం. నమస్తే. శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి, హైదరాబాద్. నమస్కారం అండి. నా పేరు సుబ్బా జ్యోత్స్నాదేవి. గోరసం వారి ఈ సంకలనం కొరకు రాసిన కవిత. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక సాంకేతిక సవ్యసాచి. అణ్వస్త్రపు పితామహుడు, అద్వితీయ శాస్త్రజ్ఞుడు, దీక్షాదక్షతలున్న స్ఫూర్తిదాయక నాయకుడు, ఆదర్శపు వ్యక్తిత్వము, నిరాడంబర జీవనము, ఎంత ఎదిగినా ఒదిగిన మహోన్నత మూర్తిమత్వము, కులమతాలకు అతీతము, జనహృది గెలిచిన తేజము, అసామాన్య ప్రతిభతో ప్రజ్వరిల్లు రవికిరణము, సాంకేతిక సవ్యసాచి, విజ్ఞాన శాస్త్ర విరించి తరతరాలకు భాసట కలాం వాక్యే దిక్సూచి, అపార ప్రజ్ఞాశాలికి, మహా అజాత శత్రువుకి అక్షరాభివందనాలు, మహోత్కృష్టమూర్తికి. నేను ఈ కవితను మణిపూసల ప్రక్రియలో రాశానండి. థ్యాంక్ యూ. గోదావరి రచయితల సంఘంకు నమస్కారం అండి. భారతదేశం, అబ్దుల్ కలాం. అబ్దుల్ గారి ఆలోచనలు. ఆదర్శ కుటుంబంలో జన్మించి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి అబ్దుల్. అవని అంత ఆలోచనలు కలిగి అందరినీ ఆదుకోవాలని తపన. బాలుడుగా ఉన్నప్పుడు మంచి భావాలకు పదును పెట్టిన అబ్దుల్.
తండ్రి గారి వద్ద విభూది కోసం తరలివచ్చే వారిని చూచి ఆశ్చర్యం. విభూదితో కళ్ళ వాళ్ల కష్టాలు పోతాయా? వేద మంత్రాలతో బాధలు తొలగునా? ఆదర్శ భావాలు ఆలోచించేవారు. 6వ సంవత్సరంలో పేపర్ వేసేవారు. ఉన్నత విద్యకు డబ్బు ఉండేవి కావు. ఉన్నత చదువు తన అక్క సహకారం. ఏరోనాటికల్ ఇంజనీర్ చేశారు. రెక్కల పక్షులను చూసి నేను ఎగరాలి ఆకాశంలోకి అని ఆలోచించేవారు. బాల్యం కష్టంగా గడిచింది, అయినా గొప్ప మనిషిగా ఎదిగారు. అందరికీ ఆదర్శవంతుడు కలాం గారు. అమృతపూడి రేవతి వినుకొండ. ధన్యవాదాలండి. మహామనిషి కలాంజీ కవిత రచన మరియు పాఠవం వంగాల సైదాచారి, గేయ రచయిత మిరియాలగూడ నల్లగొండ జిల్లా. అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన చదువుకునే రోజుల్లో ఎన్నో అవస్థలు పడినారు. ఫీజుల కోసం ఇంటింటికి తిరుగుతూ పేపరు వేసినారు. చదువులో అపరచాణక్యుడు, మహామేధావి, గొప్ప శాస్త్రవేత్త. తను అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టినా తన కోసం, తన కుటుంబం కోసం ఎలాంటి ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని నిస్వార్థ జీవి. అనేక బిరుదులు సత్కారాలు పొందిన దిగ్గజం. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా అందరి మనసులు గెలిచిన మహోన్నతుడు. పోఖ్రాన్ ప్రయోగం విజయవంతం చేసిన విజేత. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్నో డాక్టరేట్లు అందుకున్నాడు. యువతకు సైన్సు పాఠాలు చెప్పేవారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రక్త అందుకున్నారు. వారికివే మా వందనాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కాచం సరిత. నేను ఈరోజు అబ్దుల్ కలాం గారి గురించి చదవబోతున్నాను. భారత మాతకు ముద్దు బిడ్డవు, నిలువెత్తు మానవతామూర్తి, నిండుకుండ వంటి వ్యక్తిత్వం, భావితరాలకు బాటగా నిలిచే మానవత్వం అతని మతం. తన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ప్రపంచాన్ని మెప్పించినవాడు, భారతదేశానికి గర్వకారణం అతడు. దేశానికి ఉన్నత స్థాయి పెంచిన గణుడు. ఆయన మేధస్సులో మెరిసిన ఆలోచనలు, భారత్ అంతరిక్షంలో వెలిసిన విజ్ఞాన చంద్రికలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం. స్వచ్ఛమైన జీవితానికి అచ్చమైన వ్యక్తి. కోట్ల మంది గుండెలు గెలుచుకున్న మహోన్నతుడు. యువతరానికి, మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి నేటి యువతరం. అబ్దుల్ కలాం, తుజే సలాం. ధన్యవాదములు. నా పేరు తోట హైమావతి, మట్టెవాడ, వరంగల్. గోరసం వారి అబ్దుల్ కలాం ఈ సంకలనం కొరకు రాసిన కవిత. అంశము భారతదేశము, అబ్దుల్ కలాం. శీర్షిక కడలి కెరటమై భువికొచ్చిన ఆని ముత్యం. కడలి కెరటంలా ఉవ్వెత్తున లేచి రామేశ్వరం చెంత ధనుష్కోటిలో జనులాద్దీన్ ఆశయమ్మలకు జన్మించిన జాతి రత్నం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు బాల్యం నుండే పక్షిలా విహరించాలనే కోరికను నిరంతరం సాధన కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన అవనిలోని ఆణిముత్యం. యువతను ఉత్తేజపరిచి కలల సాకారం గావించుకోమన్న ఆదర్శ గురువు. పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ పదవి చేపట్టిన చైతన్యమూర్తి. చిన్న హెలికాప్టర్ చేసే వృత్తిని ఆరంభించిన అద్భుత వ్యక్తి. రాకెట్ల తయారీలో కీలక పాత్ర పోషించిన భారతరత్న. రోహిణి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం చరిత్రలోనే మైలురాయి. కలం రాజు స్టెంట్కు సూత్రధారి. పోఖ్రాన్ అణుపరీక్షలలో సాంకేతిక పాత్ర నిర్వహించిన మార్గదర్శి. మిస్సైల్ రూపకర్తగా కీర్తి గడించిన దివ్యమూర్తి.
ప్రపంచ దేశాలకు కలాం మేధస్సు ఒక కాంతిరేఖ. అన్ని మతాలను ఆదరించిన ఆదర్శవాది. ఖురాన్ భగవద్గీతలను అవపోషణ పట్టిన ఉన్నత వ్యక్తి. ప్రతి ప్రసంగంలో ఒక పాశురాన్ని చెప్పిన ఘనాపాఠి. కీర్తి సౌరభాలతో మహినే మహిమాన్వితం చేసిన మహోన్నతుడు అబ్దుల్ కలాం గారికి శతకోటి వందనాలు. నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తూ గోదావరి రచయితల సంఘంచే అబ్దుల్ కలాం పేరిట ఈ సంకలనం తీయబడిన శుభ సందర్భంగా అబ్దుల్ కలాం గారికి నివాళులర్పిస్తూ, నా పేరు వాకిటి రామరెడ్డి, పులిగిళ్ళ, వలిగొండ, యాదాద్రి, భువనగిరి. నా శీర్షిక అమ్ముల పొదిలో దమ్ము. కటిక నేల మీద కునుకు తీసిండు కమ్మని కలలెన్నో తాను కన్నాడు. కలసాకారానికి కంకణమే కట్టిండు, కస్తే పలియని కదిలిండు ముందుకు. ఇస్తాలను పెంచి ఇంజనీరింగులో చేరి ఇంపులా ప్రేమతో హెలికాప్టరు చేసి ఇస్రోల చేరిండు దమ్మునే చూపిండు. ఇంతింతై తాను మరింత ఎదిగిండు. డిఆర్డిఓకు రక్షణ కవచమై భారత వృద్ధికి విజను అయ్యిండు. దీటుగా ఆయుధం అభివృద్ధి చేసి అమ్ముల పొదిలో దమ్ము నిలిపిండు. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తము చేయ ఉపగ్రహ రోహిణితో ఉనికిని చాటి అగ్ని క్షిపణు చేసి పృథ్వీ క్షిపణు చేసి మిస్సైల్ మ్యానుగా మనసుల్లో నిలిచే ముగ్గురమ్మలని మురిచిపోయావు. భారతరత్నవై వెలిగిపోయావు. రాష్ట్రపతిగా ఉన్న నిత్య విద్యార్థివై అక్షరా ఒడిలోనే అమరుడవయ్యావు. అక్షరా ఒడిలోనే అమరుడవయ్యావు. జోహారు కలాము జోహార్. నీ కలల ప్రపంచములోనే మేము మునిగి తేలుతాం. జోహార్ జోహార్. నమస్కారములు. అంశం అబ్దుల్ కలాం. శీర్షిక మితభాషి అజాతశత్రు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో పుట్టిన కలాం పేపర్ వేస్తూ సైకిల్ ప్రయాణం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో పుట్టిన కలాం పేపర్ వేస్తూ సైకిల్ ప్రయాణం. పేదరిక కుటుంబంలో కలాం చదువులు జ్ఞాన గుణ విలక్షణం. పేదరిక కుటుంబంలో కలాం చదువులు జ్ఞాన గుణ విలక్షణం. పైలట్ కావాలనే సొంత లక్షణం. త్రుటిలో తప్పిన కలాం నిరీక్షణం. పైలట్ కావాలనే సొంత లక్షణం. త్రుటిలో తప్పిన కలాం నిరీక్షణం. ఇస్రోలో కలాం శాస్త్ర ఒక అస్త్రం. మిసైల్ గనుడు జాతి రత్నం. ఇస్రోలో కలాం శాస్త్ర ఒక అస్త్రం. మిసైల్ గనుడు జాతి రత్నం. 11వ రాష్ట్రపతి బ్రహ్మచర్యం. పిల్లలు యువతకు మార్గత్వం. 11వ రాష్ట్రపతి బ్రహ్మచర్యం.
పిల్లలు యువతకు మార్గత్వం. మరువలేని కలాం మదితత్వం. రాష్ట్రపతి ప్రథమ పౌరుడి స్థానం. మరువలేని కలాం మదితత్వం. రాష్ట్రపతి ప్రథమ పౌరుడి స్థానం. రెండవసారి అవకాశంకి స్వస్తి. రెండవసారి అవకాశంకి స్వస్తి. మితభాషి అజాతశత్రువు. మితభాషి అజాతశత్రువు. కలాం గారికి సలాం. కలాం గారికి సలాం. వర్ధంతికి నీరాజనం. బాలలు యువతకి కలాం గారి పాఠాలే భక్తి. అదే కలాం భారత అభివృద్ధి శక్తి. బాలలు యువతకి కలాం గారి పాఠాలే భక్తి. అదే కలాం భారత అభివృద్ధికి శక్తి. రామద్రి గోవిందరావు, బొబ్బిలి, విజయనగరం జిల్లా. మార్గమాయను కలాం. భారతమాత గూటికి తోరణమాయను కలాం. భారతమాత కీర్తికి కారణమాయను కలాం. భారతమాత రక్షణకు క్షిపణి ఆయను కలాం. పాలబుగ్గల ప్రశ్నలకు సమాధానమాయను కలాం. బురదలోన కల్వలకు నిగారింపు నేర్పిన కలాం. వికసించే కిరణాలకు మార్గమాయను కలాం. భారతమాత పల్లకి మోసే ప్రథముడాయను కలాం. పేద ప్రజల చల్లగా చూసే చంద్రుడాయను కలాం. ప్రథమంగా పదవిని వద్దన్న గాంధీజీ మార్గంలో కలాం. రెండవసారి పదవిని వద్దన్న నిస్వార్థమూర్తి నీకు మా సలాం. రాసమల్ల చంద్రయ్య, అప్పాయపల్లి, నాగర్ కర్నూలు జిల్లా. 7981718139 నా ఫోన్ నెంబర్. అందరికీ నమస్కారం. నా పేరు ఎంపీ ఊర్మిళా జ్యోతి, మహబూబ్ నగర్ నుండి. అబ్దుల్ కలాం సంకలనం కోసం నేను రాసిన కవిత శీర్షిక విలక్షణ స్వాప్నికుడు. పూరి గుడిసెలో జన్మించిన పుణ్యమూర్తి భరతఖండానికి అందించాడు అంతులేని కీర్తి. దేశాభివృద్ధికై నిరంతరం శ్రమించిన స్వాప్నికుడు కలలు కని సాకారం చేసుకోండని యువతకు ప్రబోధించిన దిశానిర్దేశకుడు. అంతరిక్షం మీది అనంత జిజ్ఞాసను క్షిపణి ప్రయోగం ద్వారా నిరూపించుకున్నాడు. అత్యద్భుత మేధాశక్తి కలాం సొంతం. అత్యున్నత పురస్కారాలు ఎన్నో ఆయన కైవసం. విదేశాల్లో సైతం విశిష్ట గౌరవం పొందాడు. అధిరోహించిన పదవులకు వన్నె తెచ్చాడు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అకుంఠిత దీక్షతో, అలుపెరుగని పట్టుదలతో అసమాన ప్రతిభ చాటిన శాస్త్ర విజ్ఞాన కని. జీతం నిరుపేద విద్యార్థులకు, జీవితం దేశాభివృద్ధికి అంకితం చేసిన మహాపురుషుడు. ఆడియో రూపంలో ఇది నా తొలి కవిత. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గోదావరి రచయితల సంఘం వారి అబ్దుల్ కలాం గారి కవితా సంకలనం నుండి నా కవిత. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక దేశ శ్రేయోభిలాషి. నా పేరు చోడా రామలక్ష్మి, గుంటూరు. ఆర్థిక బాధలు ఎన్నో ఇచ్చిన పేదరికం ఎదగాలన్న కసిముందు ఓడిపోయి ఆదర్శ భారత రత్నాన్ని అందించింది దేశానికి. ఎగురుతున్న పక్షిని చూస్తూ కన్న కలలే స్ఫూర్తిగా శాస్త్రవేత్త అయి అభివృద్ధి చేసే ఇస్రోను తృప్తిగా. తొలి ఉపగ్రహ సహిత రాకెట్ విజయవంతం చేశాడు. అంతరిక్షపరంగా భారత్ సత్తా చాటాడు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవనానికి ప్రయాణం ఒక సామాన్యుని గొప్ప విజయం. అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం ప్రబల శక్తిగా దేశస్థానం సుస్థిరం. దేశం కోసం పలు రకాల క్షిపణుల తయారు, క్షిపణి పితామహుడిగా సార్థకమైన పేరు. ఎక్కువ మంది ప్రజలతో మమేకం,
పీపుల్స్ ప్రెసిడెంట్గా నామధేయం. విమర్శలేని పద్మ విభూషణుడా భూషణుడా, నిస్వార్థ నిరాడంబర దేశభక్తుడా, చిన్న పిల్లల నవ్వుల్లో యువయోధుల కలల్లో శాశ్వతమై నిలిచి అందుకుంటావు మా సలాంజీ ఓ కలాంజీ. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. అబ్దుల్ కలాం నీకు మా సలాం. రచించిన వారు శ్రీ పులిగడ్డ శ్రీరామచంద్రమూర్తి గారు. గానం శ్రీమతి మైలవరపు సేతుమాధవి. తూర్పు తీరం రామేశ్వరంలో ఉదయించే అరుణ కిరణం ఉద్భవించిన వాడే అబ్దుల్ కలాం. తూర్పు తీరం రామేశ్వరంలో ఉదయించే అరుణ కిరణం ఉద్భవించిన వాడే అబ్దుల్ కలాం. రామేశ్వరం నుండి రాష్ట్రపతి పీఠం ఎక్కిన కారణ జన్ముడు ఈ కలాం. రామేశ్వరం నుండి రాష్ట్రపతి పీఠమెక్కిన కారణ జన్ముడు ఈ కలాం. తూర్పు తీరం రామేశ్వరంలో ఉదయించే అరుణ కిరణం ఉద్భవించిన వాడే అబ్దుల్ కలాం. వార్తాపత్రికల పంచినాడు వార్తల్లో కీర్తి తెక్కినవాడు. వార్తాపత్రికల పంచినాడు వార్తల్లో కీర్తి తెక్కినవాడు. పదవికి వన్నగాడు ఈ కలాం. పదవికి వన్నగాడు ఈ కలాం. తూర్పు తీరం రామేశ్వరంలో ఉదయించే అరుణ కిరణం ఉద్భవించిన వాడే అబ్దుల్ కలాం. వైణికుడు వైజ్ఞానికుడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన సైనికుడు కలాం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన సైనికుడు కలాం. వ్యోమ నౌకల కర్త క్షిపణి మేధకో భర్త. వ్యోమ నౌకల కర్త క్షిపణి మేధకో భర్త. ముసల్మాన్ కలాం పద్మభూషణ కలాం. ముసల్మాన్ కలాం పద్మభూషణ కలాం. పద్మ విభూషణ కలాం భారత రత్నమే కలాం. పద్మ విభూషణ కలాం భారత రత్నమే కలాం. అబ్దుల్ కలాం నీకు మా సలాం. అబ్దుల్ కలాం నీకు మా సలాం. అబ్దుల్ కలాం. నా పేరు డాక్టర్ ధవల బిఎస్ఎస్ఎస్ఆర్ ప్రసాద్ సురేష్. ఊరు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. గోరసంబారి అబ్దుల్ కలాం గారి కవిత ఈ సంకలనం కొరకు. అంశం భారతదేశము అబ్దుల్ కలాం. నా శీర్షిక ఏపీజే అబ్దుల్ కలాం మీకు సలాం. కవిత: పుట్టి పెరిగింది తమిళనాడులోని రామేశ్వరం, పట్టింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్ట, తొలిసారిగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరెను, అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతం చేసి మన దేశానికి తొలి మిస్సైల్ అందించిన వ్యక్తిగా మిస్సైల్ మ్యాన్గా మారెను.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు, అనేక విద్యార్థులకు స్ఫూర్తిని నింపుతూ దిశానిర్దేశం చేసిన ఘనుడు, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సహా అనేక అవార్డుల అలంకారాలు, గౌరవ డాక్టరేట్లతో ఆయన వెంట అనేక విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తగా 11వ భారత రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అమోఘం, దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన మరో భీష్ముడు, అనుక్షణం దేశక్షేమానికే జీవితాన్ని భారతమాతకు అంకితం చేసి భారతమాత కలలను సాకారం చేసిన కర్మయోగి, నిరంతర కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించి అనితర సాధ్యమైన విజయాల జీవిత ప్రస్థానం భావితరాలకు ఆదర్శం, అందుకే కలాం మీకు సలాం. అలియా బేగం ఖైరుద్దీన్ అహ్మదుల ముద్దు బిడ్డ, మక్కా సౌదీ అరేబియాలో మన కలాం పుట్టిన గడ్డ. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో స్థానిక వేషాడులే అడ్డ. ఆ సంస్థలోనున్న వారెవరు కూడా కాలేకపోయారు అతికన్న దుడ్డ. భారతదేశం మిసైల్ మ్యాన్గా ఎదిగి ఒదిగి ప్రసిద్ధి చెందినవాడు, ప్రొఫెసర్ రచయిత శాస్త్రవేత్తగాను విశ్వంలో ఖ్యాతిగాంచిన దొడ్డ రేడు, ముగ్గురమ్మల ముద్దుల తనయుడు, మన భారత జనం అభిమాన ధనుడు, మన భారతరత్న అబ్దుల్ కలాం మన సాహితీమూర్తికి చేద్దాం సలాం. దివ్య ఖురాన్పై భాష్యం రాసిన వాడు, గాంధీజీచే మన భారతదేశం ప్లాటో అని, నెహ్రూజీచే మౌలానా మీర్ వికార్ వాన్ అనిపించుకొని పేరు మోసిన వాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కాళంగి వసంత జసన్. మా ఊరు ఖమ్మం. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. గోదావరి రచయితల సంఘం వారు నిర్వహించే అబ్దుల్ కలాం ఈ సంకలనం కొరకు నేను రాసిన కవితను మీ ముందుంచుతున్నాను. శీర్షిక ఇండియన్ మిసైల్ మ్యాన్. సామాన్యుడిగా జన్మించి అనంత శిఖరాలను అధిరోహించిన దేశాలి, కలలు కనండి సాకారం చేసుకోండి ప్రబోధించిన తత్వవేత్త, భరతమాత ముద్దుబిడ్డ, దేశం గర్వించదగిన దేశభక్తులు, రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా తనని తాను నిరూపించుకొని నిరాడంబర జీవితాన్ని గడిపి తల్లిని ఆదర్శంగా తీసుకొని శాంతి సహనం క్రమశిక్షణ కష్టపడే స్వభావం పుణికిపుచ్చుకొని అణుపరీక్షలు చేస్తూ భారత్ను అగ్రరాజ్యాల సరసన నిలబెట్టి SLV-3 ప్రయోగించి విజయానికి పునాదితో భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా ఎన్నో పురస్కారాలు అందుకొని భారతదేశ కీర్తి పతాక బావుట ఎగరేసి పేదరికం ప్రగతికి అవరోధం కాదని నిరూపించిన ఇండియన్ మిసైల్ మ్యాన్. జై హో భారత్. గోదావరి రచయితల సంఘం మరియు వారికి సహకరిస్తున్న నేను సైతం యూట్యూబ్ ఛానల్కి నా హృదయపూర్వక నమస్తులు. నా పేరు పుల్లూరి సాయిప్రియ, ఊరు చౌడారం, మండలం చిన్నకోడూరు, జిల్లా సిద్దిపేట. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నేను రాసిన కవితా శీర్షిక భరతమాత ఒడిలో నుండి జారిపడ్డ తార. రామసేతుకు పునాది వేసి శ్రీరాముని పాదాలు నిలిచిన పుణ్యస్థలంలో జన్మించిన ఒక మహానుభావుడు, ఒక ప్రొఫెసర్గా, ఒక రచయితగా, ఒక శాస్త్రవేత్తగా, భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచిన మహోన్నతుడు, 11వ భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన నిస్వార్థ జీవి, అతనే మన అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ కలాం. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలను తన వశం చేసుకున్న రారాజు మన మహారాజు కలాం గారు. అతని జీవితం మనకు ఓ గొప్ప ప్రేరణ. అతని ఒక్కో మాట మనకు శ్రీరామ రక్ష, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. భరతమాత ఒడిలో నుండి జారిపడ్డ తార మన కలాం. దేశం కాని దేశంలో పుట్టి మన దేశానికి దాదాపు 40 ఏళ్ళు సేవ చేసిన మహానుభావుడు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని అతని జన్మదినం రోజు జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అతని చరిత్ర మనకో వేదం.
ఈ సృష్టి ఉన్నంత వరకు మీ జీవితం మా అందరికీ ఒక గుణపాఠమే. మీ జన్మ అవని అదృష్టం. మీ జీవితం మాకు లక్ష్యం. మీ మాట మాకు విజయం. ఈ ధరణి ఉన్నంత వరకు నిలిచిపోయే చరిత్ర మీది. మా కడ వరకు నిలిచిపోయే స్ఫూర్తి మీది. ధన్యవాదాలు. గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రం వారు సంకల్పించిన ఈ సంకలనం భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా భారతదేశం అబ్దుల్ కలాం అను ఈ సంకలనంలో ప్రచురించబడిన నా కవిత. నా పేరు ఈతకోట ఏడుకొండలు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీహరికోట విశ్రాంతి ఉద్యోగి సూళ్ళూరుపేట. ప్రచురింపబడిన నా కవితా శీర్షిక సైంటిస్ట్ టు ప్రెసిడెంట్. సైంటిస్ట్ టు ప్రెసిడెంట్. మధ్యతరగతి ముస్లిం ఉమ్మడి కుటుంబంలో జననం. పేదరికం ఆనంద విషాదాల మధ్య సాగిన కలాం జీవనం. జీవనం కోసం పేపర్ బాయ్ అవతారం. పట్టుదలతో సాగిన చదువు. చేసింది ఏరోనాటికల్ ఇంజనీర్. కలాం కృషి పట్టుదలల ఫలితం తొలి స్వదేశీ ఉపగ్రహ వాహన ప్రయోగం. దేశానికి తొలి విజయం అందించిన ఘనత. కలాంను వరించింది మిజైల్ మ్యాన్ బిరుదాంకిత తొలి క్షిపిణి విజయవంతంతో. క్రమశిక్షణ కిరీటధారి శాఖాహార బ్రహ్మచారి. అవినీతికి ఆలంబన భార్య పిల్లల బంధాలు. అవకాశం ఇవ్వక బ్రహ్మచారి అవతారం వైనం. విద్యార్థులతో కాలక్షేపం కలాంకు అమితానంద కారకం. మత ఘర్షణలు నిరసించే శాంతి కాముకుడు. భగవద్గీతను ఆదర్శంగా తీసుకున్న భారతీయుడు. కలాం నిరాడంబతకు సలాం చేసింది రాష్ట్రపతి పదవి. రాష్ట్రపతులలో అగ్రపతి. భారత ప్రజల హృదయ పీఠాధిపతి. పొందిన భారత ప్రథమ పౌరుని హోదా. ప్రతికేడు సామాన్యుడిలా సాదాసీదాగా. కలాంను వరించి దరిచేరింది అత్యుత్తమ పురస్కారం భారతరత్న. నా కవితను సంకలనంలో ప్రచురించి నన్ను ప్రోత్సహించిన గోదావరి రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే. శీర్షిక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం. ఆయన ఓ సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ తన యొక్క ప్రతిభా పాఠవాళ్ళతో అపూర్వమైన మేధస్సుతో యావత్ ప్రపంచం సైతం జయజయలు కొట్టించుకున్న గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. ఆయన ఉపాధ్యాయుడు, అలాగే ఒక సైంటిస్ట్, మరియు దేశంలో అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని చేపట్టి దానికి తన అపూర్వమైన వ్యక్తిత్వంతో కొత్త వన్నెలు అద్దడంలో ఎక్కడ కనీ విని ఉండము. భారతదేశాన్ని ఎందరో మహానుభావులు, మేధావులు, హేమాహేమీలు పరిపాలించారు. ప్రజలకు మార్గదర్శనం చేశారు. కానీ వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో అంత ప్రభావం చూపిన వ్యక్తి మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. అబ్దుల్ కలాం గారు చిన్నపిల్లల నుండి కానీ, మేధావుల నుండి కానీ ఏదో కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. రాష్ట్రపతి పదవి చేపట్టి కంటే ముందు ఆయన డిఆర్డిఓ మరియు ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేస్తూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు మోటూరి అర్పిత. మాది మంచిర్యాల జిల్లా. గోదావరి రచయితల సంఘం వారు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భముగా నిర్వహించిన ఈ సంకలనంలో ఆ మహానుభావునికి నా నివాళులు మణిపూసల రూపంలో అర్పించాను. వాటిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాను. శీర్షిక అణ్వస్త్ర విజ్ఞాన తేజం. మణిపూసలు. భరతజాతి రత్నమా,
ఓ అబ్దుల్ కలామా, అను పరీక్షకు నీవు మారు రూపముసుమా. జనించే నిరుపేదగా ఎదిగిన తత్వవేత్తగా, కఠోర శ్రమతో తాను నిలిచిన శాస్త్రవేత్తగా, రాష్ట్రపతి పదవికి తాను రత్నమే మెరిసిపోయెను, దేశ ప్రజలందరికీ ఆదర్శముగా నిలిచెను. విజ్ఞానమును ధనమనే, యువతను కలలుగనమనే, వాటి సాకారమునకై నిరతము శ్రమించమనే, నేటికీ విశ్వవిజేత మనందరి స్ఫూర్తి ప్రదాత, ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి నేటి యువత. ధన్యవాదాలు. గోదావరి రచయితల సంఘం అడ్మిన్ గారికి మరియు నిర్వాహకులందరికీ నా నమస్కారములు. నా పేరు బి విష్ణుప్రియ. గోదావరి రచయితల సంఘం వారిచే తయారు చేయబడిన అబ్దుల్ కలాం ఈ సంకలనం కోసం అంశం భారతదేశం అబ్దుల్ కలాం, శీర్షిక మహోన్నతుడు, నిరాడంబరుడు, నిత్య శ్రామికుడు, సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన అకుంఠిత దీక్షాపరుడు, అలుపెరుగని యోధుడు, అనన్య సామాన్యుడు, అపర భగీరథుడు, పట్టుదలతో క్రమశిక్షణతో నిరంతర కృషితో ఒక శాస్త్రవేత్తగా ఎన్నెన్నో క్షిపణులను అందించిన అద్భుత మేధో సంపత్తి కలిగిన కలాం గారు ఒక రాష్ట్రపతిగా, భారతరత్నగా, పద్మవిభూషణ్గా ఎన్నెన్నో పురస్కారములు పొందిన ఘనుడు, దేశానికై తన జీవితాన్ని త్యాగం చేసిన అపర భీష్ముడు, భారతదేశానికి మకుటాయమానమై నిలిచిన మహోన్నతుడు అబ్దుల్ కలాం గారు, మీకు నా సలాం. జై హింద్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ నా ధన్యవాదం. వనం సావిత్రి, ఎన్టీపీసి రామగుండం. గోదావరి రచయితల సంఘం అబ్దుల్ కలాం ఈ సంకలనంలో ప్రచురించబడిన నా కవిత విజ్ఞాన ఘని. రామేశ్వరంలో పేపర్ బాయ్గా శ్రమించి సైంటిస్టుగా రూపాంతరం చెంది రాష్ట్రపతిగా అవతరించిన ఓ కలాం, మీకు నా సలాం. ఓ కలాం, మీకు నా సలాం. ఎంతోమంది మేధావులు జన్మించిన భారతావనినందు రత్నమై నిలిచిన వారు కొంతమంది. ఆ రత్నాలలో కూడా మేలురత్నం మన అబ్దుల్ కలాం అనే భారతరత్నం. అందుకే మీకు నా సలాం. చిరుప్రాయంలో పక్షిలా ఎగరాలనే కోరిక ఒక సైంటిస్టుగా మారితే మీరు చేసిన కృషికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి పొందిన మీకు ఓ కలాం, మీకు నా సలాం. చిన్నారులతో జతగా మెలిసి చిట్టి కథలతో ఆకర్షించిన ఆ విజ్ఞానగని నిజంగా పసివాడే. వారితో సంభాషణ ఆ మేధావికి ఎంతో విలువైన క్షణం. ఓ కలాం, మీకు నా సలాం. ఓ స్థిత ప్రజ్ఞుడా, ఓ మృదుస్వభావి, ఓ నిరాడంబరుడా, ఓ విజ్ఞానగని, ఇలాంటి వ్యక్తి నభూతో నభవిష్యత్తు. అందుకో అందుకో మీకు ఓ కలాం, మీకు నా సలాం. మీ అందరికీ కూడా ధన్యవాదములు. నమస్కారం అందరికీ. కలాం, మీకు మా సలాం. అపర మేధావి కలాం, మార్గదర్శకుడు కలాం, మీ మేధో సంపత్తికి మేము చేస్తాం సలాం. అపర మేధావి కలాం, మార్గదర్శకుడు కలాం, మీ మేధో సంపత్తికి మేము చేస్తాం సలాం. నిజాయితీ పరుడు కలాం, నిరాడంబరుండు కలాం, నిస్వార్థ సేవకుడు, స్ఫూర్తినిచ్చే శక్తి కలాం. యువతంతా కలలు కనండి, సాకారం చేసుకోండి అని నినదిస్తూ మార్గనిర్దేశం చేసిరండి. మిసైల్ రూపకర్తగా, మహోన్నత మగు వ్యక్తిగా దేశానికి సేవ చేసిరి దేశ ప్రథమ పౌరుడిగా. మిసైల్ మాన్గా నిలిచెను, భారతరత్నను పొందెను, అవార్డులు రివార్డులతో ప్రపంచాన కీర్తి నొందెను. ధన్యవాదాలు.
గోరసం సంఘ రచయితల సంఘానికి నమస్కారములు. నా పేరు రజని కులకర్ణి, కలం సంజీవిని, హైదరాబాద్. గోరసం రచయితల సంఘం వారు ప్రచురించిన అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నా కవిత శీర్షిక. అబ్దుల్ కలాం గారు, నమస్కారానికి ప్రతి నమస్కారం, మన సంస్కారం దేశానికి శ్రేయస్కరం. అబ్దుల్ కలాం గారికి పాదాభివందనం. తూర్పున ఉదయించే ఉషస్సు అబ్దుల్ కలాం గారి తేజస్సు. పారిజాత కుసుమాలు వెదజల్లే పరిమళాలు, కులమతము లేని అతని సుగుణాలు. అతని మాటల్లో ఆణిముత్యాలు, విద్యార్థులకు అభ్యుదయ వ్యక్తిత్వ వికాసాలు. అబ్దుల్ కలాం గారి రచనలు విద్యార్థులకు వరములు. అతని రచనలోని అంతరంగాలు అందరికీ ప్రేరణలు. రాష్ట్రపతి పదవిని విడనాడిన భారతరత్న భారతదేశ మానసపుత్రుడు, సాంకేతిక పరిజ్ఞానము కలిగిన విజ్ఞానుడు, గొప్ప మహనీయుడు. సామాన్య కుటుంబంలో పుట్టిన, పట్టుదలతో విజయం సాధించిన వాగ్దేవి పుత్రుడు, దేశానికి వన్నె తెచ్చిన ఘనుడు. నాణ్యమైన విద్య భవనాల్లో ఉండదు, బోధించే గురువుల్లో ఉంటుంది, ఎలిగితే చెప్పిన గొప్ప మహానుభావుడు, మహనీయుడు, అందరికీ ఆదర్శప్రాయుడు. అందరికీ ధన్యవాదములు. గోరసం రచయితల సంఘానికి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు కట్ట రంజిత్ కుమార్, సిద్ధిపేట. శీర్షిక భారతదేశము అబ్దుల్ కలాం. సీసమాలిక పద్యం. రామేశ్వరమునందు రత్నమై భాసిల్లి, భరత జాతిక తండు భాగ్యమై. అతి నిరాడంబరుడు అతి నిగర్విగ జీవితంబును గడిపియు ధరణిపైన, క్షిపణి శాస్త్రపు కీర్తి రెపరెపలాడించి శాస్త్ర విజ్ఞానము సతము నేర్పి, దేశ గరిమ పెంచి తేజోమయంబుగా, సత్తాను చాటించి శక్తి మీర శాస్త్ర సాంకేతిక సాగరమును ఈది, విశ్వవిఖ్యాతుడై వెలుగులీని నిత్య ప్రయోగాలు నియమముగను సల్పి సఫలీకృతమునుంది సద్వివేకీ, ప్రజల రాష్ట్రపతిగా పాలనమును చేసి పలు సంస్కరణలకు పాటుపడియు, విద్యాభివృద్ధికి విలువైన సందేశములనందజేసియు విలువనుంది. ఏపీజే అబ్దుల్ కలాము తాపసిగను, కనుల ముందర కనిపించి కలలు కనుము, అనుచు బోధించి యువతకు అనుదినంబు జాగృతిని కలిగించే జయము మీరా. ధన్యవాదములు. జాతిరత్నం. సర్వోన్నత సింహాసనంపై నీ అధిరోహణం అత్యున్నత సార్వభౌమత్వానికి ఓ విశిష్ట భూషణం. సంకుచిత భావజాలాలకు లొంగని నీ వ్యక్తిత్వం యావత్ భారత జాతికి ఆజన్మాంతపు మార్గదర్శనం. ఆడంబరాలకు అతీతమైన నీ సమ్మోహనం కళంకిత రాజకీయాలలో గొప్ప ఆశాకిరణం. రాజ్యాంగ పరిరక్షణలో నీ వజ్ర సంకల్పం సర్వసత్తాక సమగ్రత్వానికి వన్నె తగ్గని ఆభరణం. విశ్వాంతరాళాలను దాటిన నీ శాస్త్రీయ దర్శనం దిగ్దిగంతాలలో వెలుగులు విరజిమ్మే జాతి కేతనం. కలగనడం ఎలాగో విద్యార్థికి నీవు నేర్పిన పాఠం, వాస్తవిక జీవిత సాకారంలో ప్రయోగ నిరూపణం. విజ్ఞానంతో నీ చెలిమి జాతి కీర్తికి చిరకాలపు బలిమి. భారతావనిపై నీ ప్రస్థానం చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని సువర్ణాధ్యాయం. కవిత శీర్షిక విజ్ఞాన ఘనుడు.
కలలు కనండి, సాకారం చేసుకోండి. మేధస్సును గుర్తించి ఉపయోగించండి. మరో ప్రపంచం గురించి ఆలోచించండి. ఊహలకు రూపాలను తొడగండి. భవిష్యత్తును మెదడులో బంధించండి. భావి తరాలకు మార్గం చూపండి. మనసును సృజనలోకి ముంచండి. మహత్తర ఆలోచనలతో కొనసాగండి. జ్ఞానంతో ఈ లోకమే దాసోహమవుతుంది. అజ్ఞానాన్ని పారద్రోలే ఆయుధమవుతుంది. కలాం గారి మేధో మదనమే ఎన్నో అద్భుతాలు. మిసైల్ మ్యాన్గా కీర్తించబడిన విజ్ఞాన కళలు. పేదరికాన్ని ఎదిరించి ఎదిగిన పేదవాడు నిత్యం కార్యసాధనలో కార్మికుడు. సృష్టిని మరో కోణంలో వీక్షించిన వీక్షణకర్త. సాధించే విజయాలను సామాన్యకర్త. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. అభివృద్ధి చెందిన భారతదేశమే తన ధ్యేయమని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మనిషి లక్ష్యమని యువతకు నేటికి ఏనాటికి ఆదర్శనీయుడు కలాం. రచన షేక్ అబ్దుల్ హకీమ్, గుంటూరు. నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి నా వందనాలు. నా పేరు ముత్యాలవారి ఉమా. సుమా అనే కలం పేరుతో కవితలు రాస్తూ ఉన్నాను. గోరసం వారు నిర్వహించిన అబ్దుల్ కలాం కవితా సంకలనం కోసం రాసిన కవిత ఇప్పుడు చదవబోతూ ఉన్నాను. అంశం అబ్దుల్ కలాం, భారతదేశం. శీర్షిక ధృవతార. తారలెన్ని ఉన్నా ఉత్తరాన మెరిసేటి ధృవతార ప్రత్యేకం. రామేశ్వరంలో జన్మించి రాకెట్లా దూసుకెళ్ళిన అద్భుతం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం అవుల్ ఫకీర్ గారి సొంతం. నిజాయితీ నిస్వార్థమే అర్హతలుగా అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన భూషణం. సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తగా అఖండ కీర్తితో నింగికెగిసిన ఖగోళ నేస్తం. ఖురాన్, బైబిల్, భగవద్గీతలను అవపోసన పట్టి అనుసరించిన సమైక్యత నినాదం. కఠోర బ్రహ్మచర్యం పాటించి కల్మషమెరుగని మరకతం. మానవత్వమే ధ్యేయంగా పరోపకారిగా నిలిచిన అద్భుతం. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అతిరథుడై అధిరోహించాడు అధ్యక్ష పీఠం. రక్షణ రంగంలో రాకెట్లా దూసుకెళ్లిన క్షిపణీ విహంగం. విజ్ఞాన రంగంలో భారత జాతిని అగ్రపథాన నిలిపిన భారతరత్నం. సమస్త యువతకు ఆదర్శంగా నిలిచిన పద్మభూషణం. విజేతగా నిలిచిన కలాం గారి ఆత్మకథ విజేతలుగా ఎదిగే అందరికీ దర్పణం. హంగు ఆర్భాటం లేని నిరాడంబర రూపమే మన కలాం. భరతవనంలో విరిసిన పద్మ విభూషణం. ప్రపంచ ఖండాంతరాల్లో ఎగిరేను నీ జయకీర్తి పతాకం. అందరివాడు మన కలాం. అందుకే అతనికి అందరం జైబోలో సలాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నమస్తే. సభా సరస్వతికి నమస్సులు. నా పేరు పిల్లి హజరత్తయ్య, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక మహోన్నత శిఖరమతుడు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య నైపుణ్యంతో మెరిసిన మహోన్నత శిఖరమతుడు. దేశ శ్రేయస్సు కోసం నిస్వార్థ ఒంటరి జీవితాన్ని ఎంచుకున్న సేవా రూపమతుడు. దేశానికి సేవలందించడానికి సమిధిగా మారిన సిసలైన భారత రత్నమతుడు. దేశాన్ని వైజ్ఞానిక ప్రబల శక్తిగా మార్చడానికి రాజీలేని పోరాటం చేసిన నిత్య కృషీవలుడు అతడు. విద్యాలోకంతో మమేకమై సుగంధ పరిమళాలను వెదజల్లి విద్యా దినోత్సవమై మెరిసిన సరస్వతి పుత్రుడు అతడు. కలలు కనండి అంటూ, కష్టాల్లోనే విజయాన్ని వెతకండంటూ జీవిత సారం బోధించిన అపరజ్ఞాని అతడు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. గోదావరి రచయితల సంఘం వారికి ప్రత్యేక నమస్కారములు. నా శీర్షిక పేరు అబ్దుల్ కలాం, ఇదే మా సలాం. అబ్దుల్ కలాం, ఇదే మా సలాం. భారత జాతి ముద్దుబిడ్డ, భవితినిదిగిన మేధావి, భగవద్గీత గ్రంథ ఆదర్శకుడు, భారతరత్న బిరుదాంకితుడు. భారత జాతి ముద్దుబిడ్డ, భవితినిదిగిన మేధావి, భగవద్గీత గ్రంథ ఆదర్శకుడు, భారతరత్న బిరుదాంకితుడు. తమిళనాడు రాష్ట్రమందు
రామేశ్వరం అనే పుణ్యక్షేత్రమందు పేద కుటుంబంలో పుట్టి మహారాజు అబ్దుల్ కలాం మహారాజు తమిళనాడు రాష్ట్రమందు రామేశ్వరం అనే పుణ్యక్షేత్రమందు పేద కుటుంబంలో పుట్టి మహారాజు అబ్దుల్ కలాం మహారాజు అతిరథుడై అధిరోహించి అధ్యక్ష పదవి బాల్యమందే చూసినాడు వివంగ వీక్షణం. గగనంలో తను కూడా ఎగరాలనుకునే తపన నిజము చేసే నింగికెగసి ఆ ధ్రువతార. గగనంబులో తను కూడా ఎగరాలనుకునే తపన నిజము చేసే నింగికెగసి ఆ ధ్రువతార. రాష్ట్ర పదవికే వండి తెచ్చే రాజసం బహుముఖ ప్రజ్ఞాశాలిగా అఖండ గౌరవం. రాష్ట్ర పదవికే వండి తెచ్చే రాజసం బహుముఖ ప్రజ్ఞాశాలిగా అఖండ గౌరవం. జ్ఞానం అందరికీ పంచి ఇచ్చిన గొప్పదనం. సకల భరతావుడికే వెండి తెచ్చిన నీ ఆదర్శం. జ్ఞానం అందరికీ పంచి ఇచ్చిన గొప్పతనం. సకల భారతావునికే వండి తెచ్చిన నీ ఆదర్శం. అందరాని ఓ జాతిరత్నమా, అమ్మ వాణి కటాక్ష పుత్రమా. అందరాని ఓ జాతిరత్నమా, అమ్మ వాణి కటాక్ష పుత్రమా. పద్మశ్రీ పద్మభూషణల విభూషితమా, పద్మశ్రీ పద్మభూషణల విభూషితమా. నీకు సాటి ఎవరయ్యా, నీలాంటి వాడెవరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, నీలాంటి వాడెవరయ్యా. అందుకోమా అఖండ ప్రణాం. అబ్దుల్ కలాం ఇదే మా సలాం. అందుకోమా అఖండ ప్రణాం. అబ్దుల్ కలాం ఇదే మా సలాం. ధన్యవాదములండి. గోదావరి రచయితల సంఘం వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కవిత చదివిన ఆనందాన్ని నేను పూర్తిగా పొందుతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖీభవ, అందరూ సుఖీభవ, అందరూ సుఖీభవ. నా పేరు బోర భారతీదేవి, విశాఖపట్నం. నేను చెప్పబోయే అంశం అబ్దుల్ కలాం. శీర్షిక యువతరానికి స్ఫూర్తి. కళలు కనండి, సాకారం చేసుకోండి అంటూ యువతరాన స్ఫూర్తిని నింపి ఆశయానికి ఆత్మవిశ్వాసం తోడైతే సాధించలేనిది లేదంటూ నింగి నిగిరే గువ్వలను చూసి ఆనాడే విహరించగలనని నమ్మి విశ్వాసంతో విధిని తిరిగి రాయగలనని తలచి అతి సామాన్యమైన కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదిగి గగనతలంలో విహరించే అద్భుతాలెన్నో సృష్టించే చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకొని మాతృభూమికే వన్నె తెచ్చినాడు భారత రాష్ట్రపతిగా. తన సేవలు జాతికి అందించి ఓ విజేత ఆత్మకథ మనకందించి శాస్త్ర విజ్ఞాన రంగంలో విశేష కృషి చేసి దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని భారత జాతికి ఆదర్శంగా నిలిచాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడాల శశిరేఖ. నేను వరంగల్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. మన గోదావరి రచయితల సంఘం వారు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా భారతదేశము అబ్దుల్ కలాం అను మంచి సంకలనాన్ని మనందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంత అద్భుతమైన సంకలనంలో నా కవితకు కూడా స్థానం లభించడం చాలా సంతోషంగా ఉంది. మన గోరసం అడ్మిన్ శిష్టు సత్యరాజేష్ గారికి మరియు మిగిలిన అడ్మిన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అబ్దుల్ కలాం గారి వంటి మహోన్నతమైన మిస్సైల్ మ్యాన్కి అక్షర నివాళులను అర్పిస్తూ ఇప్పుడు నా కవిత చదివి వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక అజాత శత్రువు. నాడు నీ జననం ఒక సాధారణం, నేడు నీ చరిత ఈ పుడమికే గర్వకారణం. నిద్రాణమైన జ్ఞానతృష్ణను తట్టిలేపి నిర్జీవమైన క్షిపణి వ్యవస్థకు జీవం పోశావు. ప్రతిభతో ప్రభంజనం సృష్టించి ప్రపంచ దేశాలకు ఆదర్శమై నిలిచావు. విద్యార్థులలో మమేకమై మార్గదర్శకుడివయ్యావు.
ఉపాధ్యాయుడివై జీవిత పాఠాలను బోధించావు. భారతీయ క్షిపణి పితామహ, నిన్ను గాంచి భువనమే పులకించే, గగనమే గర్వించే అగ్ని పృథ్వీ క్షిపణుల ఆకాశాన పూయించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసినావు. మచ్చలేని ఘనచరిత కలిగిన మహనీయుడా, సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే విజయమని, పుట్టుక చావు నాది, బ్రతుకంతా దేశానిదేనన్నావు. అరుదైన ఆనిముత్యమా మా అబ్దుల్ కలాం, జగమెరిగిన అజాత శత్రువు నీకు సలాం. నీ జన్మ ఈ భారతవనికే గొప్ప ఇనాం. యుగ పురుష విశ్వ విజేత నీకు సలాం. ఓ మానవతామూర్తి, నీ కీర్తి శిఖరం అమరం అజరామరం. జై హింద్. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక ఓ అబ్దుల్ కలాం. భారతదేశపు మిసైల్ మ్యాన్, నిరాడంబర నిస్వార్థ పుషాన్. ఒదిగిన కొద్దీ ఎదిగావు నీవు, అలు పెరుగని దీక్షా దక్షుడైనావు. మానవత్వానికే మూర్తిమత్వము నీవు, అహం ఎరుగని సహనశీలుడైనావు. అవని ఆకాశాలను కలిపిన క్షిపణివి నీవు, యువ తేజాలకు ఉత్తేజ టానిక్ అయినావు. విధిరాతను ఎదిరించిన అధాన్యుడా, భువి నుంచి దివికేగిన కీర్తి శిఖరమా. దేశ అత్యున్నత పదవి వరించిన సామాన్యపు అసామాన్యుడవు కదా. నిలిచేను అబ్దుల్ కలాం నామధేయం సదా. నీ వల్లే అగ్ని పృథ్వీ నాగ్ ఆకాశలతో భారత అమ్ముల పొది అభేద్యం కాదా. నీ జీవిత చివరి క్షణము, నీ జీవిత చివరి క్షణము బోధనలోనే గడిపావయ్యా. ఓ అనుపితామహా అబ్దుల్ కలాం, ఓ అనుపితామహా అబ్దుల్ కలాం, మీ త్యాగానికివే మా కవితాక్షర సలాం, మీ త్యాగానికిదే మా కవితాక్షర సలాం. పాల్వంచారి కిషన్, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా. క్షిపణి శాస్త్ర పితామహ, భారతమాత ముద్దుబిడ్డ, అపర మేధాసంపత్తి శ్రీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో నా అక్షర నీరాజనం. నా పేరు దుర్గా మహాలక్ష్మి ఓలేటి. నా కవిత శీర్షిక బ్రహ్మోస్ జన్మదాత. అఖండ భారతావని అపార మేధానిక్షేపమా, పేదింటి సన్నిధిలో వెలిసిన నిరుపమాన వినయ సంపన్నుడ, నింగికెసే నీ చైతన్య కెరటం తీర్చే నీ జ్ఞానతృష్ట దాహం, సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమే నీ విజయ రహస్యం. పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు, రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు దేశమాత కీర్తిని జగతికి చాటిన సాంకేతిక రంగాన బోళాశంకరుడు, బ్రహ్మచారివైన భారత బ్రహ్మోస్ జన్మదాతవై యుద్ధనౌక చరిత్రలనే తిరగరాసిన తిరుగులేని వీరుడా, నీ బోధనా పటిమ నేటి ఉపాధ్యాయులకు శిరోధార్యం, నీ మహోన్నత గురుభక్తి ప్రతి విద్యార్థికి మార్గదర్శకం. మరు జన్మ ఉంటే ప్రతి భారతీయ పౌరుని మేధస్సున నూతన ఉషోధమై రావా. నమస్కారం. నా పేరు ఆచార్య ఐల సోమయాజుల ప్రసాద్, విశాఖపట్నం. నా కవితా శీర్షిక కర్మయోగి అబ్దుల్ కలాం. కలలు కనండి, ఆ కలలను సార్థకం చేసుకోండి. స్వయం కృషే మీ ప్రగతికి సోపానం. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆశయాన్ని వీడకు, నీ గమ్యాన్ని చేరటానికి ప్రయత్నించు, తప్పక విజయం సాధిస్తావు అనే నినాదంతో విద్యార్థులను ప్రేరేపించిన భారతరత్న అబ్దుల్ కలాం, మీరు నిజంగా భరతమాత ముద్దుబిడ్డడే. సామాన్య కుటుంబంలో రామేశ్వరంలో జన్మించి
స్వయం కృషితో శాస్త్రవేత్తవై పృథ్వీ అగ్ని వంటి క్షిపణుల రూపకర్తవై పోక్రాన్ అణుపరీక్షతో ఖండాంతరాలకు భారతదేశ ఖ్యాతిని విస్తరింపచేసి దేశానికి 11వ అధ్యక్షునిగా అజాత శత్రువుగా ప్రజల మన్ననల్ని పొంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన స్థితప్రజ్ఞతకు మీరే దర్పణం. కర్మయోగి అందుకోండి శతకోటి భారతీయుల వందనములు. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. నా పేరు చీగిరి ఇందిర, కరీంనగర్. ఈనాటి అంశం భారతదేశము, అబ్దుల్ కలాం. నా శీర్షిక ధన్యజీవి. భరతఖండంబులోని దక్షిణాది చివర తమిళనాడు యందు కరలిదరిన 1931 రామేశ్వరము వద్ద ధనుష్కోడు గ్రామం మందు ఉదయించే బాలుడొకడు, అతడే అబ్దుల్ కలామయ్యి వెలుగునొందే. పెద్ద కుటుంబాన పేదవాడైతేమి, తల్లి సూచన మేర తాను మసలి చదువు మక్కువలోన తా కష్టముల సైచి ఇంజనీయరయ్యే ఇంపుతోడ. భరత రక్షణ కొరకు బాంబులను సృష్టించి డిఆర్డిఓ సంస్థ స్థాపించనతడు. భరతమాత గళమునందు పేరునున్న మనుల వంటి మహానీయుల్లో పచ్చల మణిహారము కళామంటూ ఒడిన చేర్చి లాలించిన భగవతి భారతి భారత భారతి. నిస్వార్థ చిత్తమున దేశ సేవకై బ్రతికి దేశ రాష్ట్రపతిగా నిన్నికయ్యి బాలల వికాసాన్ని ప్రాణంగా ప్రేమించే బహు సూచనలనిచ్చే భవిత కొరకు మంచితనానికి మహామాన్యుడతడు. దేశ అభివృద్ధి కాంక్షించే ధన్యజీవి కలాం వారికి కైమోక్షి అంజలి ఘటించు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు నీసాల చెన్నగౌర్ నాయుడు, గణితోపాధ్యాయులు, బుబ్బిలి. నా కవిత శీర్షిక దార్శనికపు దారి. బొక్కెడ బువ్వులేని ఇంట ఓ స్ఫూర్తికిరణం ఉదయించింది నిషీదులు వెలిగే వెలుగుల. వీధి వీధిన పత్రికలేసిన ఆ అడుగు ఓ దార్శనికపు దారికి బాట వేసింది నాయకత్వపు రహదారిల. తిరగేస్తున్న ప్రతి కాగితపు పేజీ ఓ జ్ఞానవృక్షాన్ని మొలిపించింది బతుకు పుస్తకపు అక్షరంలా. ఎదుగుతున్న వయసును శాస్త్రాలయంలో బంధించి ఓ దేశపు ఆనిమత్యం రూపొందుకుంది మేధోమదనపు ఆనిమత్యంలా. శోధన సాధనల ప్రేయసులుగా ప్రణయ ప్రయోగాలను ప్రేమించి ఓ ప్రేమైకపు మొలక మిసైల్ అయ్యింది శత్రుదేశపు గుండెల్లో తోటాల. జ్ఞానదీప్తిని వెలిగించి మత కుడ్యమును కూలదోసి ఓ అత్యున్నత పదవిని అలంకరించింది భరతమాత ఒడిలో ముద్దుబిడ్డల. నమస్తే. కలాంకు కవితా నివాళి. శిక్షిక విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త. సామాన్య కుటుంబంలో జన్మ తనదైన అసామాన్యంగా రాణించిన కృషివలుడు అడుగడుగున పేదరికం అడ్డుపడుతున్న పట్టుదలగా ఉన్నత చదువులలో రాణించి ఏరోస్పేస్ ఇంజనీరుగా ఎదిగిన గనుడు శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో భారతదేశాన్ని అణ్వాస్త్ర రాజ్యాల సరసన చేర్చిన మేటి పోక్రాన్ అణుపరీక్షల నిర్వహణలో కీలక భూమికై
భారతదేశపు మిస్సైల్ మాన్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన గణాపాటే రాకెట్ ప్రయోగ సాంకేతిక విజ్ఞానాన్ని వృద్ధి చేసి అంతరిక్ష విజయాలు సాధించిన ఇస్రో శాస్త్రవేత్త అత్యున్నత భారతరత్న పురస్కార గ్రహీత అద్భుతమైన రచనలు చేసిన ఉత్తమ రచయిత భారత ధాత్రి గర్వించదగిన బహుముఖ మేధావి జాతి జనుల అభిమాని ఏపీజే అబ్దుల్ కలాం ప్రధానమంత్రి సాంకేతిక సలహాదారుగా విశ్వవిఖ్యాత విజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్గా 11వ భారత రాష్ట్రపతిగా కలాం సేవలు జాతికి చిరస్మరణీయం సదా స్ఫూర్తిదాయకం. పేరు కొండూరు వెంకటేశ్వరరాజు. అందరికీ నమస్కారం. నా పేరు కే ఉమ, రాజన్న సిరిసిల్ల జిల్లా. అంశం భారతదేశం, అబ్దుల్ కలాం. శీర్షిక క్షిపణి పితామహుడు. 1931 పేద ముస్లిం కుటుంబంలో జననం అయినా ఆలోచనలు ఆశయాలు గగనం. పక్షిని చూసి చేయాలనుకున్నాడు ఆకాశ పయనం. అక్క గాజులు కుదువబెట్టి చేశాడు ఆశయాల సాధనం. విక్రమ్ సారాభాయ్తో కలిసి ఇస్రో అభివృద్ధి, శాటిలైట్ ప్రయోగాలతో దేశం పురోభివృద్ధి. అగ్ని, నాగ్, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్ క్షిపణుల ప్రయోగం, శాటిలైట్స్ కలిగిన దేశంగా భారతదేశం అమోఘం. రోహిణి శాటిలైట్తో అంతరిక్ష ప్రయాణం ఫలితంగా పద్మభూషణ్, భారతరత్న ప్రదానం. మే 26న కలాం గారి స్విట్జర్లాండ్ పర్యటన ఆ తేదీయే ఆ దేశ సైన్స్ డేగా ప్రకటన. రాజకీయానుభవం లేని ఏకైక రాష్ట్రపతి అవార్డులే అబ్దుల్ కలాం గారి ఆస్తి. ఎక్కువ మంది ప్రజలతో కలిసిన పీపుల్ ప్రెసిడెంట్. గ్రామీణ ప్రాంతాల కోసం స్థాపించాడు పురా ట్రస్ట్. చిన్నపిల్లలు రాసేవారు ఉత్తరం, స్వయంగా కలాం గారే ఇచ్చేవారు ప్రత్యుత్తరం. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇంటిగ్రేటెడ్ ఇండియా, 2020 ఇండియా రచించాడు మన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎస్ రత్నలక్ష్మి. నా కవితా శీర్షిక పేరు మహనీయుడు. అణువణువున మానవత్వం, సదా పరిమళించిన వ్యక్తిత్వం, పరిశ్రమించుటలో గంభీరత్వం, ప్రసంగించుటలో మేధోతత్వం. కలలకు చెప్పారు భాష్యం, కడలి తీరమాయను సాక్ష్యం. సరిహద్దులెరుగని జిజ్ఞాస, అడుగడుగునా రేకెత్తే మీమాంస. సాధించాలనే తపనకు లేవు హద్దులు అంటూ యువతకు నేర్పారెన్నో శుద్ధలు. సాధించాలనే తపనకు లేవు హద్దులు అంటూ యువతకు నేర్పారెన్నో శుద్ధులు. ఎదగడానికి నేర్పారెన్నో విద్యాబుద్ధులు. విద్యార్థులకు తెలిపారెన్నో అమోఘ విద్యలు. అణ్వస్త్ర ప్రయోగాల సృష్టికర్త, భారతదేశ ఉత్తమ సంస్కర్త, అమోఘ క్షిపణుల రూపకర్త, యువతకు జనతకు యుగకర్త, అత్యున్నత పురస్కార గ్రహీత, విశిష్ట భారతరత్న బిరుదాంకిత, అవని జనులకు స్ఫూర్తి ప్రదాత, దేశ రాష్ట్రపతిగా వెలిగిన అధినేత. ధన్యవాదాలు. గోరసంవారి అబ్దుల్ కలాంపై సంకలనం. నా పేరు ఆరేకటిక నాగేశ్వరరావు. నేను ఒక ఉపాధ్యాయుడును. కర్నూలు డిస్టిక్ ఎమ్మగనూరులో ఉంటాను. పెద్దమెరువీడులో SGTగా పనిచేస్తాను. క్షిపణి శాస్త్రవేత్త నా శీర్షిక. క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అందరివాడు. తమిళ ముస్లిం కుటుంబంలో జననము. మన భారతదేశం ఓ ఉపఖండం. భిన్న మతాలు సంస్కృతుల నిలయం. పేపరు బాయి నుండి శాస్త్రవేత్తగా ఎదిగను. క్రమశిక్షణకు మారుపేరు. నీతి నిజాయితీకి మారుపేరు. ఇస్రోలో
ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీరు. భారత జాతి ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. భారతదేశపు మిజైల్ మ్యాన్, భారతదేశపు మిజైల్ మ్యాన్. నిష్కళంక బ్రహ్మచారుడు, నిష్కళంక బ్రహ్మచారుడు. అంతరిక్ష పరిశోధకుడు. దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చే ఉపగ్రహ ప్రయోగ నౌక తయారు చేసే సతీష్ ధావన్తో కలిసి పనిచేసే చౌకధరలో లభించే స్టంటును తయారు చేసి హృద్రోగులకు ఊరటనిచ్చే వాజ్పేయి కాలంలో భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడైనాడు. ఏ రాజకీయ పార్టీకి చెందనివాడు. విద్యార్థులంటే తనకు ఎంతో ప్రేమ. కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అంటూ తన సందేశాన్ని ఇచ్చేవాడు. భారత జాతి కీర్తిని ఇనుమడింపజేశను. తన సేవలు మనకు చిరస్మరణీయం. ధన్యవాదాలండి. మీ ఆరకటిగా నాగేశ్వరరావు. కవితా శీర్షిక యువత స్ఫూర్తి ప్రదాత. భారతదేశ కీర్తి ప్రతిష్టల శంఖారావం. కయ్యానికి కాలు దువ్వే దేశాలకు హెచ్చరిక పోఖ్రాన్ విజయకేతనం. రామేశ్వరంలోని జైన్లాద్దీన్ దేశానికి అందించారు నిప్పు కణికని. తల్లి ఆసియా అభి ఊహించలేదు తన పొత్తిళ్లలో ఉంది మణిమాణిక్యమని. అలల కిరటం లాంటి కుటుంబ కష్టాల కడలను ఛేదించేందుకు పేపర్ బాయ్గా త్రుటిలో చేదారిన యుద్ధ పైలట్ కళ. వైమానిక రిసెర్చ్తో శాస్త్రవేత్తగా విస్తరించిన కళ. పరిశోధనలతో రక్షణ రంగ సేవలు అందించారు. సైన్యానికి చిన్న హెలికాప్టర్ కనుగొన్నారు. మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన ప్రయోగం. నిరంతర అధ్యయన కలాం ఇస్రోలో ఉపగ్రహాలతో సహవాసం. గుండె వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సోమరాజుతో కలిసి రాజు కలాం స్టంట్ని వృద్ధి చేశారు. రాకెట్లు క్షిపణుల సహవాసం నుండి ప్రజాబాహుళ్యంలోకి రాష్ట్రపతిగా. యువతను వెన్ను తట్టి ప్రోత్సహించేలా కళలు కనండంటూ మార్గనిర్దేశం చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్ రచించారు. వారి పుట్టినరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటన. అందుకే కలాం కో సలాం. నా పేరు కాదర్భాషా గుల్ఫాం, గుంటూరు. నమస్కారములు. గోదావరి రచయితల సంఘం వారిచే అబ్దుల్ కలాం ఆజాద్పై కవితలను కవులందరూ రాశారు. దానిలో భాగంగానే నేను నా కవితను రాసి పంపాను. శీర్షిక కటిక బీదరికం శుద్ధ స్ఫటికం. నిరుపేద కుటుంబంలో జననం ప్రపంచానికే తలమానికం. పేపర్ బాయిగా ప్రస్థానం, రాష్ట్రపతి పదవికే అధిరోహణం. శుభోదయంతోనే గణిత గణనం ఇస్రోకు చేకూర్చను పునాది బలం. శాస్త్రవేత్తగా యువతకు దిశానిర్దేశం, శాంతి కాముకుడిగా ప్రశాంతవదనం. కీర్తి శిఖరాల నదిరోహించిన నిరాడంబరం, స్వార్థ చింతనమాని చూపిన మానవత్వం. విమర్శలకు తానివ్వని శుద్ధస్ఫటికం. వీరి బాలల కష్టాలతో సమ్మిళిత హృదయం. సాంకేతికతను పెంపొందించుకునిన జ్ఞానం. దేశాభివృద్ధికి సాంకేతికతనిచ్చిన పరిజ్ఞానం. పిల్లలను రేపటి పౌరులుగా చేయు సంకల్పం. చిన్న పిల్లలను సైతం పలుకరించు ఆప్యాయం. అహర్నిశలు కృషి చేయుమని ఉద్బోధం. యువరక్తంలో ఉత్తేజం నింపిన ఉత్తేజం. ప్రథమ పౌరుడిగా మానవీయ మహోన్నతం. బిందువే సింధువును నిరూపించిన సాహసం. ఎవరో కాదు, అతనే అబ్దుల్ కలాం. నా పేరు కాసుల ధీరా శర్మ, విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్, తూప్రాన్, మెదక్ జిల్లా. ధన్యవాదములు. కలాం ఒక భారతరత్న. కళలు కనండి, ఆ కళలనే నిజం చేసి నిరూపించండి అని నిరూపించిన కలాంకి సలాం. జనసామాన్యులకు కలాం జనదీపిక. సంకల్ప బలం ఉంటే చాలును అని చాటారు. పేదరికం, పేపర్ బాయ్ జీవితం సంకల్ప బలానికి అడ్డురాదు అని నిరూపించిన ఏకలవ్యుడు. ఓ విద్యార్థి, నిత్య గ్రంథకర్తగా చదువు సాకారం దిశగా పునాదులు వేయు అని ఉద్బోధన చేసిన కలాంకి సలాం.
జీవితం అనే పరీక్షలో నీవు నడయాడే నరేంద్రుడు నరేంద్ర కాలంవి, పత్రికలు అమ్మిన బాలుడివి, భారతదేశ అత్యున్నత పదవి అధిష్ఠించిన మహానుభావుడివి, చదువునే నమ్మి చదువుతోనే స్వదేశీ మిసైల్స్ రూపొందించిన శాస్త్రవేత్తవి, అణువణువు అనుభవ స్ఫూర్తి నింపిన సూర్యుడివి, యువతకు నిత్య విజ్ఞాన విజయుడివి, క్రమశిక్షణకు కలాం, ఆయన నడవడకు సలాం, ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం, పద్మభూషణుడివి పద్మవిభూషణుడివి కలాం, ఒక మేలిమైన భారతరత్న. నమస్కారాలు. గోదావరి రచయితల సంఘం వారి కవితా సంకలనం అబ్దుల్ కలాం. అంశం, శీర్షిక నిరంతర శ్రామికుడు. రచన ఆవలకొండ అన్నపూర్ణ. ఊరు శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కొందరే అనుకున్న వాటిని సాధించడానికి నిరంతరం శ్రమిస్తారు. అలా శ్రమించి తాము అనుకున్న గమ్యం చేరుకోవడమే కాదు, మరందరికో స్ఫూర్తినిస్తారు. తన కళ్ళు తానే నిజం చేసుకున్న మేధావి అబ్దుల్ కలాం. పుట్టింది పేదింట, పెరిగింది భారతదేశంలో చివరి ఊరంట. చదువంటే మక్కువ, చెల్లి బంగారు గాజులు భవిష్యత్తుకు నాంది పలికాయంట. అన్నయ్య పచారీ కొట్టు ఎన్నో అనుభవాలు నేర్పింది. పేపర్ బాయిగా తిరిగిన రోజులు తీపి గుర్తులై నిలిచాయి. మన విమానం మనమే తయారు చేసుకుందాం అన్న గురువుల మాట భేదవాక్కుగా భావించారు. నిరంతర శ్రమ, గురువుల ప్రోత్సాహం ఏరోనాటికల్ ఇంజనీరుగా చేసింది. భారతీయ శాస్త్రవేత్తగా ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు వారు మూల పురుషుడయ్యారు. భారత రాష్ట్రపతిగా ఎటువంటి వివాదం లేకుండా పదిగురి మెప్పు పొందారు. ఆ పదవికే అలంకారం తెచ్చారు. పిల్లలంటే అభిమానం, పాఠాలు చెప్పడం, వారితో గడపడం అంటే ఇష్టం. యువతరానికి దిశానిర్దేశం చేసి మానవతావాదిగా, రచయితగా, శాస్త్రవేత్తగా, నిరంతర శ్రామికుడుగా ఒక్క భారతీయులకే కాదు ప్రపంచ దేశాల వారికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం గారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ఎన్ఎస్ వరలక్ష్మి, విశాఖపట్నం నుండి. ఈనాటి అంశము భారతదేశము అబ్దుల్ కలాం. శీర్షిక అబ్దుల్ కలాం భారతి దివ్యఫలం. భారతీయ మధువనాన అబ్దుల్ కలాం దివ్యఫలమై యువతకు స్ఫూర్తి కావ్యం. కలలు కనండి, సాకారం చేయండి అనే వారి నినాదం తట్టిలేపిన మరో వేదం. జలాలుద్దీన్ ఆయేషమ్మల పుత్రరత్నంగా రామేశ్వరాన ఉదయించిన జ్ఞానకిరణం. ఆవిల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాంగా విద్యా వికాసంలో వెలిగిన బాల్యం. పక్షుల ఎగరాలనే ఊహల విహరించే అనుక్షణం. క్షిపణివేత్తగా గెలిచిన దేశ రక్షణం. సత్యవాణిగా ఆత్మీయ గురుతత్వంతో కృషివలుడిగా చేసిన సేవాతత్వం. మంచి మనసుతో మతాతీత స్నేహగీతం. విద్యా వికాస జీవన సమతుల్యం. ఎంత ఎదిగినా ఒదిగిన వ్యక్తిత్వంలో విరిసిన విశాల హృదయ ధాతృత్వం. పుస్తక రచనలో చూపిన అనుభవసారంలో దేశానికి చూపే దిశానిర్దేశం. కలాం రాకకై వేచిన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పాలిట జ్ఞాన జలాశయం. జాతి గుండెల్లో ఆశల జ్యోత్స్ననే నింపి మిస్సైల్ చంద్రికలను పంపిన కలాం. తాత్విక మౌన ఋషిగా పురా గ్రామీణ సంస్థను స్థాపించి మార్గదర్శకత్వం అందించిన వైనం. అరుదైన రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం సచ్చీల భారతీయునిగా ఘన విజయం. శ్రమజీవన సౌందర్యంలో షిల్లాంగ్ చదువులమ్మ ఒడిలో ఆగిన స్ఫూర్తి కిరణం. ఎగరేయాలి నేటితరం ఆ నిరాడంబర నాయకుని జీవన విజయకేతాన్ని. నవశతాబ్ది విశిష్ట నాయకుని పైనంలో సైనికుడిగా సాగిపోయిన వైనం. కలాంజీ చరితం అమరం అమరం. భారత కీర్తి కిరీటాన ఆ చంద్ర తారార్కం. ఆ మహనీయునికి ఇదే నా వందనం. డాక్టర్ అబ్దుల్ కలాంకు అక్షర నీరాజనం.
ధన్యవాదములు. నమస్కారం, నా పేరు జేవి కుమార్ చేపూరి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మన భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నేను సమర్పిస్తున్న కవనం శీర్షిక పేరు జాతిరత్నమే భారతరత్నం. జనులందరూ ఎవరికి చేస్తారో సలాం, ఆ ఏకైక వ్యక్తి కాక మరెవరు అబ్దుల్ కలాం. పేదరికంలో పెరిగిన అబ్దుల్ కలాం ఉన్నత విద్యలన్నీ ఆయనకు గులాం. పుట్టిన ఊరు తమిళనాట రామేశ్వరం, తాను ఏలిన రాజ్యం అంతరిక్ష భారతం. మన దేశపు మిసైల్ మ్యాన్గా సుప్రసిద్ధం, భారతదేశపు ప్రథమ జనుడిగా పౌరసత్వం. మచ్చలేని తన స్వచ్ఛచరితం, దేశజనుల మదిన సదాపదిలం. నేటి యువత నేతలకది పాఠ్యాంశం, భావి భారత పౌరులకది ఆదర్శం. తన మానవతావాదం మతాలకతీతం, తన మీదకు ప్రత్యక్ష సాక్ష్యం అంతరిక్షం. పురస్కారాలెన్నో వచ్చి వాళ్ళ తన ఒడిలో, భారతరత్న పురస్కారం తరించి తన మెడలో. యువత కళల సందేశమిచ్చిన విజ్ఞాన తేజం, పండు వయసున నేల కొరిగి చేస్తూనే విద్యాదానం. వర్ధంతి వేళ మన భారతరత్న స్మరణం చెబుతుంది తనపై మనకున్న అభిమానం. నమస్కారం, నా కవితా శీర్షిక భారత జాతి కీర్తి కిరీటం. భారత జాతి కీర్తి కిరీటమై విశ్వ మానవాళికి ఆదర్శప్రాయుడై పసిహృదయాల నేస్తమై దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న మహనీయుడు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని అకుంఠిత దీక్షతో అభ్యాసం చేసి ప్రపంచ మేధావుల మన్ననలను పొంది విశ్వ విజేతగా నిలిచిన విద్యాయోధుడు. లక్షలార్జన కన్నా జ్ఞానార్జన మిన్నయని, బంగారు భవిష్యత్తుకు విద్యయే పునాది అని, చదువుతో జీవితాన్ని చక్కబెట్టుకోమని విద్యార్థులకు పిలుపునిచ్చిన మానవతావాది. దేశరక్షణ బాధ్యతను భుజాన వేసుకొని తన కలలను సాకారం చేసుకున్న స్వాప్నికుడు. పార్టీలకు అతీతంగా ఎన్నిక కాబడిన తొలి ప్రథమ పౌరుడు. దేశ ప్రజల మనసులు గెలిచిన విద్యాధికుడు. పదవీ వ్యామోహం లేని పరోపకారి, నిస్వార్థ సేవకుడు, నిరంతర శ్రామికుడు, పద్మభూషణుడు, మిసైల్ మ్యాన్ అనబడే భారతరత్న అబ్దుల్ కలాం మన దేశం గర్వంగా చెప్పుకునే కీర్తి కిరీటం. నా పేరు నీలిమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ధన్యవాదాలు. గోదావరి రచయితల సంఘం అబ్దుల్ కలాం సంకలనం కొరకు పంపాన ఆనందరావు, విశాఖపట్నం. శీర్షిక కలాం మీకు సలాం. అబ్దుల్ కలాం సామాన్య వ్యక్తి కాదు, శ్రమించే శక్తి. భారతదేశానికి, నవసమాజానికి ఆదర్శమూర్తి, మనకు స్ఫూర్తి. కలాం గారు క్షిపణి శాస్త్రవేత్తగా ప్రసిద్ధి, భావితరాలకు నేటి యువతరాలకు మార్గం చూపే వరసిద్ధి. భారతదేశపు మిసైల్ మ్యాన్, భారతీయుల మెదలో మెదిలే చల్లని మూన్. 4 దశాబ్దాలు మీ సేవలు దేశానికి అందించిన అమృత భాండాలు. శాస్త్రవేత్తగానే అత్యున్నత పురస్కారం వరించిన భారతరత్న. దేశ ప్రతిష్టలను ప్రపంచంలో చాటిన కలాం రత్న. అబ్దుల్ కలాం నిస్వార్థమైన సేవకు వరించిన భారత్ ప్రెసిడెంట్. భారత ప్రజలు కలకాలం గుర్తించే పీపుల్స్ ప్రెసిడెంట్. భారతదేశంలో మీ జన్మ చరితార్థం, మీ విలువలు మాకు పరమార్థం. అబ్దుల్ కలాం, భారత ప్రజలు శిరస్సు వంచి మీకు చేస్తున్నారు మీకు సలాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గోదావరి రచయితల సంఘం వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అంశం భారతదేశం అబ్దుల్ కలాం. నా శీర్షిక టార్చ్ బేరర్. కవిత: మారుమూల గ్రామంలో పుట్టినేమి, నిరుపేద కుటుంబమైతేనేమి, బురదలో పుట్టినంతన పద్మం విలువ తగ్గుతుందా, తాటాకు మీద పడి ఉన్న పద్యం తన విలువను కోల్పోతుందా, తనను తాను సానపట్టుకొని భారత జాతి కీర్తిని దశ దిశలా విస్తరింపజేసిన భారతదేశ జ్ఞాన కోహినూర్ కలాం.
విలువిద్యను రింగిన అర్జునుడు కాడు, గదాధారి అయిన భీముడు కాడు, శంఖు చక్రాలను కలిగిన విష్ణువు కాడు, అతి సామాన్యుడే అయినా శత్రుదేశాల ఉగ్రమూకలకు వణుకు పుట్టించిన మిసైల్ మ్యాన్ మన కలాం. దేశ స్థితిగతులను చక్కదిద్దగా, కులమత భేదాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయగా, భారతదేశ ప్రథమ పౌరుడై దేశవాసులను ఏకతాటిపై తీసుకురావడానికి యత్నించిన టార్చ్ బేరర్ మన కలాం. అందరికీ ధన్యవాదములు. రచన గుంటూరు లక్ష్మణరావు, టి అర్జాపురం. శీర్షిక పేదరికంలో పెరిగి. పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి దినదిన ప్రవర్తమానమై ఎదిగి విలువైన చదువులెన్నో చదివి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని అలంకరించి దేశ ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసి పదవికే మరింత వన్నె తెచ్చిన భారతరత్నానివి. విద్యావేత్తగా, విద్యా బోధకునిగా, శాస్త్ర సాంకేతిక నిపుణుడిగా, క్షిపణి శాస్త్రవేత్తగా, మార్గదర్శకునిగా, రాష్ట్రపతిగా నీ సేవలు అనితర సాధ్యమైనవి. మేమంతా నీకు రుణపడున్నాం. నీ రుణం తీర్చలేనిది. ప్రేమ ఆప్యాయతలను పంచి, నీతి నిజాయితీలను పెంచి, ఆత్మీయ పలకరింపుతో మాకు ఆప్తుడవై ఆదర్శనీయ జీవితాన్ని గడిపిన కలాం మహానీయుడా, నీకిదే మా సలాం. నా కవిత శీర్షిక కలాం అందుకో మా సలాం. రామేశ్వరం ఇసుక దినిలపై నీ పాదముద్రలు అనంత విశ్వాన్ని చుట్టి వచ్చాయి. నీ కీర్తి చంద్రికలు తెలుగు నేలతో అవినాభావ సంబంధం, తెలుగు వారితో స్నేహబంధం. పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు, రామేశ్వరం నుంచి రాష్ట్రపతి వరకు, నిప్పులు చిమ్ముతూ ఎగిరి ఎదిగిన స్వప్నం, పక్షి కదలికలపై పదునైన శ్రద్ధ పెట్టావు. అంతరిక్షంలో రాకెట్ను రయమని పరుగు పెట్టించావు. కత్తి పట్టలేదు, కయ్యం శౌర్యం లేనేలేదు, మోముపై చిరునవ్వు ఆగేలేదు, శత్రుదేశాన్ని భయపెట్ట క్షణం లేదు, విజయ గర్వం లేదు, పురస్కార కాంక్ష లేదు. ఆవేశం అణుచుకొని ఆలోచన ఆయుధానికి పదును పెట్టి చిరునవ్వుతో ఎదిగిన ఒదిగిన సంస్కారం, వైఫల్యాలు భుజంపై వేసుకుని విజయం బృందానికి అందించిన త్యాగనిధి, వంచన రాజకీయం పంచన చేరనేని అరుదైన వ్యక్తిత్వం, పేదరికం అనే చిగురుకు శాస్త్ర విజ్ఞానం అద్దిన అణువస్త్ర సామర్థ్యం, మిసైల్ మ్యాన్గా కీర్తి నొందిన సహస్ర పద్మముల పద్యం, విద్యార్థులమది గెలిచిన వ్యక్తిత్వ వికాసం, గగనాన్ని భువనాన్ని మానవ హృదయాలను గెలిచిన అబ్దుల్ కలాం, భరతమాతకు నీ అరుదైన గౌరవం అందుకో కోట్లాది హృదయుల సలాం. సిస్టర్ సత్యరాజేష్, గోదావరి రచయిత సంఘం అధ్యక్షుడు, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా. జూలై 27 అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా గోదావరి రచయితల సంఘం వారు తలపెట్టిన అబ్దుల్ కలాం ఈ సంకలనంలో నా కవిత శీర్షిక కలాంకు సలాం. కోరిక, నమ్మకం, లక్ష్య సాధన ఇవే అతని ఆయుధాలు. ఆనందమనేది అందంలోనో అందనంత అంతస్తుల్లోనో లేదు. అనుకున్న ఆశయం 600 అవరోధాలు ఆటుపోటుల్లా, ఎడతెరిపి లేకుండా వచ్చి కుదిపేసిన అడ్డులేని రాకెట్ వేగంతో దూసుకెళ్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడు, ఆశయాన్ని విజయ పతాకంపై నిలిపినప్పుడు, ఆ అందం హృదయంపై అలసిపోకుండా అభినయం చేస్తుందని నిక్కచ్చిగా పక్కాగా నిరూపించిన, నేల నుండి నింగికి అందుకున్న ఏపీజే అబ్దుల్ కలాం, మీ పోరాటానికి, జీవన శైలికి విశ్వమే వందనం పెట్టి సలాం కొడుతుంది. మట్టిలో పుట్టిన మాణిక్యాలెన్నో మీ అడుగును అనుసరిస్తున్నాయి. ప్రతి బడుగు గడపలోనున్న బడియీడు పిల్లలకు అందరి వారు మీరు. విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులు మీరు. దేవరపు ఈశ్వరరావు, షికారుగంజి, విజయనగరం జిల్లా.